అబ్బాయా సూర్యుడు నన్నెత్తుకొచ్చాడు, వచ్చో ముద్ద తిండి తినేసి తర్వాత పని చూడరా. ఎరా వచ్చి కాసంత తిండి తినేసి వెళ్ళమంటే ఇనిపించుకోవేట్రా. ఎరా ఇందాకటి అల్లు నుంచి అరుతున్నాను, నువ్వు వస్తున్నావా లేదా? సరే సర్లే బా. ఏ ముసలి నీకు బుద్ధుందా? పసిబిడ్డ ఎండలో పడుకోబెట్టావు, వేడి తట్టుకోగలా? ఏరా నువ్వు కన్న బిడ్డని కూసేపు ఎండలో ఉంచినందుకే ఇట్టా అల్లాడుతున్నావే. నేను కన్న బిడ్డవిరా, నువ్వు పొద్దుటి నుంచి తిండి తిప్పలు లేకుండా ఎండలో కట్టపడుతున్నావే, నే తట్టుకోగలనంట్రా? రండి. ఫోటోల్లో ఉన్నది మీ అబ్బాయినండి? అవును.
ఆయన వకీల్ అండి కాదు ఇన్స్పెక్టర్ అండి ఆహా డాక్టర్ అండి నువ్వు ఊరికి కొత్త అవునండి ఈ రోజు డ్యూటీలో జాయిన్ అయ్యా నువ్వు ఊళ్ళోకి వెళ్ళి పెదకాముందు గారు అబ్బాయి రాజబాబు ఎవరు అని అడుగు వాళ్ళు కథలు కథలుగా చెప్తారు ఐదో క్లాస్ కూడా చదవలేదు మధ్యలోనే ఆపేశాడు ఇలా రకరకాలుగా ఫోటోలు తీయించుకోవటంలో మాత్రం లోటు లేదు సరే సరే నువ్వు వెళ్ళు వాడి గురించి ఎవరో ఏమిటో నువ్వు అడిగామని వాళ్ళ అమ్మకి తెలిసిందంటే కొరకొంచు చేతిలో పట్టుకుని మరీ వస్తుంది ఎవరండి అది అయ్యో నేనేం అడగలేదండి ఏమైందండి పోస్ట్ మ్యాన్ ఎందుకండి నన్ను చూసి దడిసి పారిపోతున్నాడు వాడు పారిపోవటం సరే నువ్వేమిటి చేతిలో కొరకంచు పట్టుకుని వచ్చావు వాకిట్లో సేవలు పుట్ట చండాలంగా ఉంది అందుకే దాన్ని తీసి పారేయాలని వచ్చాను అదే అనుకున్నానులే పోస్ట్ మ్యాన్ మీ అబ్బాయి రకరకాలుగా ఫోటోలు తీయించి పెట్టుకున్నాడు ఎందుకు ఏమిటని వివరాలన్నీ అడుగుతున్నాడు అలాంటివేమి అడక్కయ్యా ఇవన్నీ వాళ్ళ అమ్మ గనక విన్నదంటే చేతిలో కొరకంచు పట్టుకుని వస్తుందని నేను అన్నాను దానికి తగ్గట్టుగా నువ్వు కొరకంచు పట్టుకునే వచ్చావు బతుకు జీవుడా అని పారిపోయాడు అది సరే దొరగారు ఏం చేస్తున్నారు స్నానం చేస్తున్నాడు ఇప్పుడు రెడీ అయి వచ్చేస్తాడు ఆహా ఆయన గారు రెడీ అయి వచ్చాక గానీ మాకు టిఫిన్ ఉండదా అవునండి సంటోడు తినకుండా మనం తినడం ఏం బాగుంటది నువ్వు ఏ డ్రెస్ అత్తరు అమ్ముకునే వాళ్ళే ఊళ్ళో ఎవడైనా ఇలా డ్రెస్ అయ్యగా చూసామంటారా నువ్వు మీరు ఊరుకుందరు 10,000 మంది ఉన్న సంబరంలో కూడా మన రాజబాబుని రంగురంగుల డ్రెస్ చూసే అన్ని చటుక్కుని ఆనవలు పట్టేయగలం అంత చక్కగా ఎవ్వరూ వేయని పంచిరంగుల డ్రెస్సులు వేసుకుని తిరుగుతా ఉంటే అది మెచ్చుకుని రెండు మాటలు చెప్పకుండా ఊరికాడి ఎగతాళి చేస్తారు వాడు ఏం చేసినా నీకు ముచ్చటగానే ఉంటుంది కర్మే కర్మ నువ్వు తిన్నా అన్న ఇడ్లీలోకి రాయేలాగొచ్చింది ఎలారే ఎందులో విశేష అదే అమ్మ ఉమ్మే మంది ఉమ్మేశాను ఏమే వాడిని ఎందుకు రాయి కొరికింది చప్పుడైంది అందుకే ఊసేమన్నాను ఏమే రాయి కొరికింది నేను వాడిని ఊసేయమంటావా ఏంటి రాజా బయలుదేరలా నాన్న చిల్లరేమీ ఇవ్వలేదు ఏమివ్వాలరా నీకు ఎంతకాలం నీకు ఇచ్చిన చెడగొట్టింది చాలు ఇక మీద ఒక పైసా కూడా ఇవ్వను నేను అయ్యా 4 రోజులకోసారి సంటోడితో గొడవ పడితేనే గానీ మీకు నిద్ర పట్టదా ఏంటి ఏమే ఎప్పుడు చూసినా నన్నే ఆడిపోసుకుంటావు గాని ఊరు బట్టు జులైలా తిరుగుతున్నాడే వాడు ఒక్కసారైనా వాడిని మందలించావా ఏంటి నా బిడ్డ జులైలా తిరుగుతున్నాడు అంటారు ఆడేం తాగి తన్నాలు ఆడుతూ తిరుగుతున్నాడా ఈ రోజుల్లో 6 ఎకరం పొలవన్నోడు కూడా యాశాలకేం తక్కువ లేదు నా బిడ్డ ముచ్చటగా వెళ్తాడు ముచ్చటగా వస్తాడు అది సరేనే వాడికి బాధ్యత తెలియాలిగా పెళ్లి పేరంటం జరిగింది అనుకోండి అన్ని బాధ్యతలు అయ్యే వస్తాయి ఇవ్వండి పెట్టి దాళాలు పోయినీలే అయ్యా వదు తీసి రెడీగా పెట్టుకునే ఉన్నారు మరి ఇంకెందుకండి ఆడుతూ పేచి ఇందు నాన్న కూలింగ్ గ్లాస్లు వేసుకో రాజా నా కళ్ళే పడేలా ఉన్నాయి ఇలా చూడు నాన్న ఎండాకాలంలో అక్కడక్కడ అమ్మ పోసినట్టుంది ఎక్కువసేపు తిరగకుండా త్వరగా ఇంటికొచ్చే ఏంటి
ఎక్కడ తగలడారా ఇంతసేపు? కిరాణా కొట్టుడు ఆపేసిడండి. అవును, నేను పచారీ కొట్టడుకు యోమోయో అని అరిచెళ్ళాడు. వాళ్ళ ఇంటికి ఒక్కను కరిచావంట ఏంట్రా? అది నన్ను కరిచిందండి, అందుకే దాన్ని పట్టుకుని నేను కరిచేశానండి. సరే సరే, ఇదిగో ఇందులో బత్తాయి జ్యూసు, టమాటా జ్యూసు, పళ్ళు అన్నీ పెట్టాను. అరగంటకోసారి ఏదో ఒకటి తీసి ఇస్తూనే ఉండు. నువ్వు నోట్లో పోసుకోక, వెళ్ళు. ఏంటి రాజా ఈ పులిగోలు ఎరుకొని రావట్లేదమ్మా? బయటికి తీస్తే పోయే. ఏమిట్రా అది, మోటార్ సైకిల్ మీద కూర్చోకుండా నుంచున్నావు? ఈతో సరి సమానంగా కూర్చుంటే మర్యాదగా ఉండదండి, అది ఎట్టండి? సరే నాన్న. నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను, ఇంకో మాసం గడువు అయ్యా. అన్ని భయపడండి, ఏదో విధంగా తీర్చేసుకుంటాను అయ్యా. తప్పు చేస్తే నేను ఎక్కడికి వెళ్ళగలను అయ్యా? అయ్యా నమస్కారం అయ్యా. ఏంటి ఎగలట? 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు అయ్యా, 6 మాసాలు అయింది తిరిగి ఇవ్వడం లేదు. అదే రిపోర్ట్ చేసి జప్తు చేసినాను. ఏమయ్యా, ఊళ్ళో నేను పెద్ద మనిషిని, నాతో చెప్పా పెట్టకుండా రిపోర్ట్ చేసి జప్తు చేస్తావా? అదే కదా రాజబాబు అంటే భయం ఉండాలి కదా. మర్యాద గానీ తీసి లోపల పెట్టమను, అన్నిటిని తీమనవయ్యా. లోపల పెట్టండి రా రాజబాబు. 10,000 రాజబాబు. నేను చెప్పానని చెప్పి మా నాన్న దగ్గర 10,000 రూపాయలు తీసుకో. రాజబాబు నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. అది పిల్లకాయలు ఇడంట్రా. ఏం సినిమా అది? అగస్త్యుడు. ఏం పేరు అది? అది ఒక ఆయన గారు పేరండి. ఏంటంటారా? మహామునీశ్వరుడు. ఏంట్రా మహాముని గేహ ముని అని? ఏయ్ బడవ రాజకీయాలని అయ్యగారికి అర్థమయ్యలే చెప్పరా. మునీశ్వరుడు అంటే సావులారండి. సావులారా? ఆయన ఎందుకు సామైపోయాడు? అదే నాకు అర్థం కావట్లేదండి. ఎరా కింద ఇంకో పోస్ట్ ఉంది, అదేంటి? అతి త్వరలో నాగశక్తి. నాగశక్తి అది పావులోడు సినిమా ఉంటుందండి. నమస్కారం అండి. నమస్కారం. ఇలారా రే వెళ్ళిపోండిరా. ఏంటి రాజబాబు ఇలా వచ్చారు? ఏంటయ్యా ఇది, సావులోరు పిక్చర్ పావుల పిక్చర్ వేస్తున్నా, మంచి ఫైటింగ్ పిక్చర్ దొరకలేదా? అదే మరి రాజబాబు. ఏంటి మరి గిరిని అగ్గి పోలేసి నీ చెంట తగలెట్టమంటావా? నీ తెలుసు కదా మన రాజబాబు గారికి ఫైటింగ్ పిక్చర్ అంటే ఇష్టమని. పెద్ద రోజు పిక్చర్లో మార్చి మార్చి చేయొచ్చు కదా. ఈ బొమ్మలకైతే పెట్టుకు 500 వేస్తే చాలండి. పెద్ద పిక్చర్ అంటే పెట్టుకు 12,000 రూపాయలు అయిపోద్ది కదండి. ఓ పని చెయ్యి, నేను చెప్పానని చెప్పి మా నాన్న దగ్గర ఆ డబ్బు తీసుకుని సాయంకాలం పెద్ద హీరో పిక్చర్ నేను వస్తా. సరే రాజబాబు. ఇలా చూడు, నేను వచ్చినప్పటికి అర్ధరాత్రి 11:00 అవుద్ది. ఈలోగా కానీ ఆట మొదలెట్టేవో నీ టూరింగ్ తాకి జోమసం అయిపోదు. కూర్చోండి కూర్చోండి. ఏంటి ఇంత ఆలస్యం, నిద్రపోయానండి. ఎందుకండి కాలుగాలిని పిల్లలా తిరుగుతున్నారు, పడుకోరా? నోరు మూసుకోవి. ఎవడో ఎక్కడో జప్తు చేస్తే వీడికేమిటి? 10,000 రూపాయలు మా నాన్న అడిగి తీసుకో. వీడు పెద్ద హీరోల సినిమాలు చూడకెళ్ళి ఎన్నిసార్లు చూడొచ్చుగా? 12,000 రూపాయలు అది కూడా నాన్న అడిగి. రాణి అటు ఇటు తేల్చి పారేస్తాను. రే
ఆ సీట్లో కూసరా ఏండి కాళ్ళకి పైన ఎట్టుకోండి రే ఆటకి 12,000 రూపాయలు ఖర్చు పెట్టి బొమ్మ చూస్తున్నాం తయారగానండి కాళ్ళ కుర్చీ పెట్టుకుని హాయిగా పిక్చర్ చూడండి అది అది రే ఆ సీట్లో కూసో ఇక్కడ డ్రెస్ అక్కడ చూడు కూచా దెబ్బకు దెయ్యం తడుస్తుంది చెప్పేదేనండి అర్ధరాత్రి ఎందుకండి ఆడితో పోట్లాట పాపం నా బిడ్డ సినిమా చూసి 1 గంటకో 2 గంటలకో అలిసిపోయి వస్తాడు అవునవును అలిసి సొలిసి రావడానికి రోజంతా పొలం పనులు చేసి తెక్క కష్టపడుతున్నాడు ఇవాళ వాడిని వదిలిపెట్టనే వాడి సంగతి తెలియజేయాలి కాపాడుకోట్రా ఫ్రీగా వస్తున్నాడు గైడ్ బొమ్మ బాగానే అవుతుంది కదా ఈ రంగులన్నీ ఏంటట ఏదో తూ కొడుక ఎవడు నువ్వు రే ఆపే మమ్మ ఆపే ఆపే రే లైట్ లేరా ఎవడో నువ్వు ఎత్తింది కత్తడికి వచ్చారంటే కోసి పారతా అంతే పెద్ద ఈరోజు నోరు మూసిన కూర్చో మాట్లాడక ఓ రాజబాబు గారు లైట్ ఆఫ్ చేయరా బొమ్మయ్య నా మాట ఏనండి చేస్తే నా బిడ్డ కోపంతో తిండి తినకుండా పడుకుంటాడండి బిడ్డ బాగుపడకుండా పోతున్నాడు అందులో నీకేం బాధ లేదు ఓ పూట తిండి మాంటాడని బాధపడుతున్నావా చెప్పండి మన మోటార్ సైకిల్ కి గుడుగుడు చప్పుడు కొంచెం తక్కువగా ఉంది కదరా రాకెట్ సైలెన్స్ ఒకటి ఉందట అది వేసామంటే చప్పుడు బ్రహ్మాండం అంత మాత్రం కాదు రోయ్ తర్వాత అదేదో డాంకీ హార్న్ గాడిద హార్న్ ఏదో చెప్పారా అది కూడా తగిలించాలి రబ్బులో అనుకోండి 2-3 కిలోమీటర్లు అసలు కనబడి అబ్బాయి గారు వస్తున్నారని నాన్నగారు తెలిసిపోయి చెర్రెక్కి పోతారండి ఏమంటారు మీరు యారా ఎంతసేపు జబర్దస్తిగా మాట్లాడుతున్నావే మీ నాన్న ఏమైనా నోట్లు వచ్చేస్తున్నాడు అనుకున్నావా ఖర్చు పెట్టను హద్దుండకలా ఏంటన్నా ఎప్పుడు చూసినా డబ్బు గురించి మాట్లాడతావు నేను కాబట్టి ఇంకెవరు ఎందుకన్నా ఆ కన్నది ఆస్తి కాబట్టడానికి నాశం చేయడానికి కాదు అదే నువ్వు సంపాదించిన ఆస్తి కాదు నా సంపాదించింది తాత సంపాదించింది అనుభవించడానికి మన ఒకటి హక్కు ఉంది ఏ కోర్టుకు పోయినా ఇది చెల్లుతుంది అవును కోర్టుకా మాట్లాడుకుంటా డాక్టర్ చూసురా అయ్యా వద్దండి డాక్టర్ రావడానికి లేట్ అవుతుందండి నొప్పి అంటే ఒకటే మెల్లిగా నడిచేద్దాం ఎప్పుడు రాను నన్ను వదిలేయండి వదలండి మామిడికాయలు దొంగిలించావా చెప్పరా మామిడికాయలు దొంగిలించావా అవును ఎన్ని మామిడికాయలు తిన్నావు ఒకటే ఒకటి రెండు కదా కాదు ఒకటే అలాగా ఆను ఇంకోసారి తోటలోకి వచ్చావో మొత్తం పళ్ళని రాలగొట్టేస్తా అరవకు పా వదినా వదినా అన్నయ్య త్వరగలేకపోదినా ఏమండి ఏమండి ఏమిటే మీ పెదనాన్న పెద్దమ్మ వస్తున్నారండి ఏ అమావాస్య అచ్చుతా వస్తున్నా పెద్దమ్మ ఎంతసేపటి నుంచి చదువుతున్నారా ఎక్కడికెళ్ళారా అంతా పొలంలో పని జరుగుతుందిగా అక్కడి నుంచే వస్తున్నా అదేరే ఏమిటా అన్ని నువ్వే మోసుకొస్తున్నావు వాడికి కొన్ని వెచ్చగా ఎవరు వీడా దండగా చక్కగా తినేసి పడుకుంటాడు ఇప్పుడు కూడా లేపి తీసుకొస్తున్నా రే అందుకోరా తొందరగా వెళ్ళి పెద్దమ్మకు చేరి తీసురా రే సంచు అవును మీ నాన్నేట్రా అడుగో వస్తున్నారమ్మా మామిడి తోటలో అల్లరి మొక్క చేరారు వాళ్ళకి బుద్ధి చెప్పొస్తున్నా పెదనాన్న కూర్చో పెద్దమ్మ దగ్గరికి నుంచి ఇద్దరు కలిపి గొడుగు పడతాను పెదనాన్న 2 లోడ్ల టెంకాయలు 24,000 100 బస్తాల ధాన్యం 20,000 పసుపు 50 కట్టు 115,000 మొత్తం 159,000 రే అచ్యుత పెదనాన్న ఇవ్వ 10,000 ఈ డబ్బు ఇంటి ఖర్చు కొంచెం
సరే పెదనాన్న. ఏమండి మునసబ గారి కూతురు ప్రధానానికి కాల్సి అవుతుంది కదూ. అవును మర్చిపోయాను. ఇదిగోనాన్న 10,000. తన కన్న బిడ్డకు ఒక రోజు చీట్లాడడానికి 15,000 రూపాయలు ఇస్తాడు. సంవత్సరం మొత్తం మనం ఈ పొలంలో కష్టపడతాం. ఈ డబ్బు ఇంటి ఖర్చుకు సరిపోదు పెదనాన్న. ఇంకో 10,000 ఎక్కువ ఇమ్మని అడగడానికి దమ్ము లేకపోయిందిరా. 3 లోడులు టెంకాయలు పంపించాను నాన్న, కానీ పెదనా అంతా 2 లోడ్లే లెక్క చెప్పాను. ఇదిగో 12,000. అన్నయ్య తప్పు కదా. ఈ విషయం పెదనాంతో చెప్పావో చంపేస్తాను. కొంచెం నాతో ఫోటో తీయించుకోరా. ఏంటి ఫోటోనా? మీరు ఎంత పెద్ద మనుషులు, మీతో కూర్చునే ఫోటో తీయించుకోగలండి? పర్లేదు కూర్చోరా. కాదండి, మీతో సరి సమానంగా కూర్చుంటే అసహ్యంగా ఉంటదండి. నేను ఆశగా అడుగుతున్నాను కదా. ఆశగానా? నిజంగానే మీది పెద్ద మనసు అండి. ఇప్పుడు ఎందుకు నీతో ఫోటో తీయించుకున్నాను తెలుసా? నీకు ఆశగా ఉందన్నారు కదండి. అక్కడే నువ్వు పప్పులో కాలేసావు. వీణ దగ్గర 3,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. వీడు 5,000 రూపాయలు తీసుకున్నాడు. నువ్వు 10,000 తీసుకున్నావు. సడన్ గా ఎవరైనా ఊరు విడిచి పారిపోయారు అనుకో, పోలీసులు కాని వాళ్ళు చెప్పాలిగా. అందుకే తీయించా. మామూలుగా వేసేలాగా పెద్ద సైజే కదండి. అవును, రేపు సాయంకాలం టౌన్ కు రావాలి. వచ్చేప్పుడు ఇలా వస్తాను, ఫోటో రెడీగా ఉంచా. పిల్ల మంచి లక్షణంగా ఉంది కదా. లక్షణమా? రే అబ్బులు, నా పిల్ల అమ్మాయిరా. ఏ ఇల్లరావయ్యా, మధ్యన ఉందే ఆ పిల్ల ఎవరా? అది నేను తీయలేదండి, మా వాన తీశారు. ఎవరు తీతే ఏంటయ్యా? ఎవరిని అడుగుతున్నా కదా. ఇలా చూడండి, చుట్టూరా 30 గ్రామాలు ఉన్నాయి. రోజు 40-50 ఫోటోలు తీసుకుంటారు. అంతేకాక వారానికి 3 రోజులు పెళ్లికి వెళ్తాం. ఎవరో ఏమిటో మాకేం తెలుస్తుంది. సరే, నేనే అడ్రస్ కనిపెడతాను. ఆ ఫోటో ఇలా. అయ్యో, అది పబ్లిసిటీకి పెట్టుకున్న. ఇవ్వకూడదు. ఎవరితో మాట్లాడుతున్నావు? కొట్టే 100 తమల పగల పండిపోదు. పోరా, వెళ్ళి తీరా. మీరు ఉండ ఈ రోజులు ఎలా ఉంటే ఇయ్యలవా? లేదంటే సవర సన్నాసం చేసి నెత్తి మీకు తొక్కేస్తారు. ఒక 500 రూపాయలు ఇవ్వండి. 500 ఏంటి? 5,000 ఇస్తాను. రే అబ్బు, ఏండే నాకు ఈ పిల్ల ఫోటో గొప్పగా నచ్చిందండి. ఈ ఫోటో కూడా పనిలో పని తీసుకెళ్ళిపోదామండి. ఎవరో ఎండు కనిపెట్టేస్తే పెళ్లి ఖర్చులు కలిసి వస్తాయి కదా. ఇది అమెరికా అమ్మాయ్యా. తెలుసులేవయ్యా, గురువాడ పక్కనే కదా. చి, అది దాటాలా? సర్లే వదిలి. ఏంటా ఆ ఫోటో మరి దుమ్ము తుడుతూ ఉంది. తుడిచి అందంగా పెట్టుకోవాలి కదా. ఇక్కడ ఎంత మట్టిగా ఉంది. ఓహో, అందులోనే ఉందా? సరే, అది బాగానే ఉందిలే. పర్లేలే. పక్కన బస్ స్టాండ్ ఉంది, అక్కడ చాలా మంది డ్రైవర్లు కండక్టర్లు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ఈ పిల్లని ఏ ఊళ్ళో అయినా చూసారని కనుకొనొస్తావా? బాగానే ఉందండి. ఇది భుజం మీద పెట్టుకుని ఎంత డ్రైవర్లు ఎంత కండక్టర్లు అడగనండి. చూసేవాళ్ళని పిచ్చడం కొరండి. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాలేరా? సర్లేండి. ఇప్పుడు ఎలాగైనా అడ్రస్ కనిపెట్టాలి. ఏం చేయడం? మన తెలియతే ఎట్లాగే అడ్రస్ కనిపెట్టే పెద్ద పని ఏం కాదనుకోండి. కానీ ఈ పిల్లకి పెళ్లి అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలండి? ఆరంభంలోనే అపశకునాలు పలకరా. ఈ పిల్ల నా కోసమే పుట్టింది, ఖచ్చితంగా ఇంకా పెళ్లి అయి ఉండదు. ముందు అడ్రస్ ఎలా కనిపెట్టాలో చెప్పు. 10,000 కొట్టిందండి. సంధ్యాలకు అడ్రస్ పట్టుకొస్తాను. ఇదిగోండి, నేను చెప్పిన విషయం రేపు పొద్దున్న పేపర్లో పడిపోవాలండి. అయ్యో, నేను చెప్పిన విషయం రేపు పొద్దున్న పేపర్లో పడిపోవాలండి. ఏర్పడిందండి? పడుద్ది, తప్పకుండా పడుద్ది. ఏడిసావు ఏంటి? సంతోషం అన్నాను. సరే సరే. కనపడలేదు. ఏమిటా ఇది? కనపడలేదనేసి కింద ఏదో రాసింది. అదండి, ఆ పిల్లకి పిచ్చి అందులో కనిపించకుండా పోయింది. ఎవరైనా కనిపెడితే 10,000 రూపాయలు బహుమానం అని చేయించారండి. చవట సన్నాసి,
నేను చేసుకోబోయే పిల్ల, దానికి పిచ్చని ఎందుకు పేపర్ లేసావు? అరే ఆ మాత్రం బుర్రలేదండి, ఆ పిల్ల ఫోటో పేపర్లో ఎత్తేనే పోలీసులు కానీ ఇంకెవరినా కానీ తీసుకొచ్చి అప్పచెప్తారండి, లేదా కబుర్నే ఎడతారండి. ఏంట్రా ఇది, ఈ ఫోటో కింద నా పేరు కాక పేరు ఏదో పేరు ఉంది? మన కృష్ణమూర్తి పేరండి. కృష్ణమూర్తి ఎవరు? మనూరు శెట్టా? అవునండి. నా పేరు బదులు వాడి పేరు ఎందుకు వేసేవరా? వడ్డీ గొడవలో నాకు వాడికి చిన్న గొడవ ఉందండి, ఏదైనా పితలాటకం పెట్టాడనుకోండి ఆడు ఇక్కుంటాడు, అందుకే ఆడి పేరు ఇచ్చాను. మన పొలంలో వాళ్ళంతా ఎక్కువ కూలి కోసం గొడవ చేస్తున్నారమ్మా, మీరు వచ్చారంటే సర్దుకుంటది. ఏటమ్మా ఇది, ఎప్పుడు నాటు నాటడానికి మామూలు కూలి 25 రూపాయలేగా. 10 మంది నాట్లు పనిచేశారు, ఆ లెక్కలు చూస్తే 7 ఎకరాలు కదా నాటాలి, కానీ మీరు 6 ఎకరాలుగా నాటారు. అది కాదమ్మగారు, 10 మంది పని చేస్తే రోజుకు 1 ఎకరమే లెక్క. ఎవరి దగ్గర లెక్కలు చెప్తున్నారు? నా దగ్గర. నేనేం చదివానో తెలుసా? బీఎస్సీ అగ్రి, వ్యవసాయం చదువు. ఇంతకాలం మా నాన్ననైతే మోసం చేశారేమో గానీ ఇక మీదటి పొలాలు చూసుకునేది నేను, నన్నెవరు మోసం చేయలేరు. లేదు తల్లి, 10-15 ఏళ్ళగా మీ పొలంలో పని చేస్తున్నాం, మేము మోసం చేస్తాం? మరైతే మీరు 7 ఎకరాలు కదా నాటుండాలి, ఎందుకు 6 ఎకరాలు నాటారు? అది కాదమ్మా, మీరు ఎవరినైనా అడిగి చూడండి, 10 మంది నాటితే ఆ రోజులకు 6 ఎకరాల పైన ఈలవదమ్మా. వీల్లేదా? కనకయ్య ఫాలో మీ, మీరు రండి. నువ్వే పట్టుకో, నేను ఆన్ చేయమనగానే కరెక్ట్ గా ఆన్ చేయాలి. రెడీయా? రెడీ. ఆన్ చేయి. ఏటి తలాడుతుంది, చదువుకున్నది ఇంతకంటే ఏడ్చేస్తుంది. కనకయ్య ఆ వాచ్ స్టాప్ చేయి. తేవయ్యా 4 నిమిషాలు, 4 నిమిషాలకి ఒక కట్ అయితే ఒక రోజుకి 8 గంటలకు 120 కట్టలు నాటాలి. దాట్ మీన్స్ 120 × 6 ఫర్ 10 మెంబర్స్ ఇస్ ఈక్వల్ టు 6 రోజులకి 7 ఎకరాలు తీరిగ్గా నాటచ్చు. నాటచ్చు నాటచ్చు, అందులోనే అమ్మ నాటే విధానం చూస్తే అంత అందంగా మీరు ఎవరన్నా నాటగలరా ఏంటి? అమ్మా ఇంకో కట్ట నాటనమ్మా, చూస్తా ఉండిపోవాలనిపిస్తుంది. నువ్వు ఉండవయ్యా. ఏమ్మా ఒక కట్ట నాటి దాన్ని బట్టి లెక్క పెడుతున్నారే, రోజంతా ఎండలు పనిచేస్తున్నాం, కాస్త అలసటగా ఉన్నా ఉంటే హలుపు తీర్చుకోవా? కాళ్ళలో ఏముల్లో గుచ్చుకుంటే అది తీసే కదా పని చేస్తాం, ఏ పురుగో పుట్టో కొరుతుంది, అదంతా ఏ లెక్కలన్నమా వేసేది? ఇదిగో చూడండి, నేను వ్యవసాయం గురించి చదువుకున్నాను, ఈ లెక్కలని చెప్పి నన్ను మోసం చేయలేరు. రుక్మిణి పేపర్లో నీ ఫోటో వేసి నీ గురించి ముఖ్యమైన న్యూస్ వేశారే. పేపర్లో నా ఫోటో ఎలా? కరెక్ట్, పోయిన వారం ఇంజెక్షన్ ఇచ్చి పొట్లకాయను పొడుగ్గా ఎలా పెంచాలి అని డీటెయిల్డ్ గా ఒక ఆర్టికల్ రాసి పంపించాను, అది బహుశా వాళ్ళకి బాగా నచ్చింది అనుకుంటాను, దాన్ని మెచ్చుకుంటూ బహుమతి ఇస్తున్నావు అన్న విషయం ఏదైనా రాసుంటారు. అదే అందరూ శ్రద్ధగా వినండి, చదవే. నిజంగానే? అవును చదవే అంటున్నా. కనిపించలేదు. కనిపించలేదా? ఏంటి పొట్లకాయ? ఈ విధంగా నీ ఫోటో వేసి నీవు కనపడడం లేదని న్యూస్ వచ్చింది, చదువుతాను విను. పైన ఫోటోలో ఉన్న అమ్మాయికి మతి భ్రమించి కనపడకుండా పోయింది, ఆమె ఉండే చోటు గురించి వార్త అందజేసినా లేక ఆమెను స్వయంగా తీసుకొచ్చినా వారికి 10,000 రూపాయలు ఇవ్వబడుతుంది. పాపం ఆ పిల్ల పిచ్చి పిల్లలా ఉంది, ఎక్కువ చదివినందువల్ల అటగైపోయింది, ముక్కు ముఖం లక్షణంగా ఉంది, ఎలాభం మత్స్ ఎదిరిపోయిందే పాప. ఇట్లు కృష్ణమూర్తి కొత్తపల్లి. ఒరే వెంకటేశ్వర. అయ్యా మొన్న ఇళ్ల స్థలాల అమ్మకం గురించి పేపర్లో వేయించమన్నాను, వేయించమంటరా? వేయించానయ్యా. నువ్వు కోటి జాగ్రత్త చూసుకో, నేను బయటికి వెళ్ళి కొనవలసింది కొనుక్కొస్తాను. సరే. కృష్ణమూర్తి వడ్డీ కొట్టు. నేనే నేనే కృష్ణమూర్తిని. మీరేనా? మీరే ప్రకటించారా? అవును. చాలా సంతోషం. ఏం చదువుతున్నారు? టైర్ బస్ అనేది సౌండ్ వచ్చింది అందుకే చూసా. చప్పుడు ఎక్కడ కాదండి, అలా అక్కడండి. ఏమయ్యా చూడడానికి పెద్ద మనిషిలా కనిపిస్తున్నావు, ఎంత గుండె ధైర్యం ఉంటే పేపర్ అసభ్యంగా ప్రకటిస్తావు? నోరు మూసుకో, ఎవనిచ్చావు? నాకు మతి స్థిమితం లేదా? నీ కళ్ళకు నేను పిచ్చినలా కనిపిస్తున్నానా? ఫోటోలో చూసే కంటే నేరులో బ్రహ్మాండంగా పంగిరిపల్లి మామిడి పండుల చెమ్మని కలర్ కలర్ గా అది ఇరిపోతుంది పో. నన్ను చూస్తే ప్రతి వాళ్ళు గజగజ వణుకుతారు. నోరు మూయ్యా, ఎంత ధైర్యం ఉంటే నాకు మతి స్థిమితం లేదని పేపర్లో వేయించుంటావు?
నీ సంగతి మా ఊళ్ళో తెలుస్తాను. అయ్యో కాపాడండి, కాపాడండి, హెల్ప్ మీ, కాపాడండి. ఏంటి బాబు గారు అన్యాయంగా ఉంది? ఎవరో పాడారు పిల్లంట, మన ఊరు శెట్టి గారిని కొట్టి బండిలో ఎక్కించి వెళ్ళిపోయింది. శెట్టి ఏం తప్పు చేశాడు? అదే అర్థం కావటం లేదు. ఏవైతే వెళ్ళండి, ఈ ఊర్లో ఈయన ఒక పెద్ద మనిషి కదా, వాళ్ళ అన్నగారు ఒక పెద్ద మనిషి, ఎక్కడేం జరిగినా వీళ్ళ దగ్గరే కదా పంచాయతీ చేయాలి. ఇది ఊరికి అవమానం, దాన్ని వదలకూడదు. రెండు సవారీ బళ్ళు కట్టుకుని మన వాళ్ళు 10-15 మంది వెళ్ళండి. ఆ పిల్లని దారిలో ఆపి శెట్టిని మర్యాదగా ఇక్కడికి తీసుకొచ్చి వదలమనండి. ఊరెదురు క్షమాపణ కోరమనండి. అలా కుదరదు కుదరదని పట్టుబడితే దాన్ని కాళ్ళు చేతులు కట్టి ఇక్కడికి ఈడ్చుకురండి. ఇప్పుడు ఏం చేయాలరా మనం? ఇలా చూడండి, ఏదేమన్నా రేపు మీరు పెళ్లి చేసుకోపోయి పిల్ల వదిన లాక్కొచ్చి ఊరెదురు క్షమాపణ కోరేలా చేశారో, అంతకంటే అవమానం ఇంకోటి లేదండి. గుడ్డుసప్పుడు కాకుండా మనం వెంటనే తిరిగి ఇరు కుటుంబం తీసేయాలని ఏంటంటారండి మీరు? అదే ఓకే, రారా. మర్యాదగా బండి తిప్పి శెట్టి గారిని తీసుకొచ్చి మా ఊర్లో వదిలి బుద్ధిగా క్షమించమంటావా లేదా? క్షమించడవా? రే వెళ్ళి బాధండి రా, చూస్తారండి, కలబడండి రా. మీ ఓళ్ళంత ఎలా దెబ్బలు తింటున్నారో చూసారా? మన వాళ్ళు లాభం లేదు. ఇప్పుడు ఏం చేద్దామి? ఇప్పుడు అర్థమైందా? అంత బళ్ళకండ్రా, గురంత పండి. ఇప్పో రా. నన్ను మీ ఊరికి తీసుకెళ్తావా? ఇప్పుడు నిన్ను మా ఊరికి తీసుకెళ్ళి ఏం చేస్తానో తెలుసా? పిండి రుబ్బిస్తా. రణయా పదనే. ఇక్కడ చూడండి రా తాళ్ళు. చీపిరి పుల్లా ఉన్నాడు, మూడు బళ్ళు ఎలా పెడరా? చోడి జావా, గేదె పెరుగు, రాగి రొట్టె. మర్యాదగా తాళ్ళు వదులుతావా లేదా? తాళ్ళు వదలాలా? వదులుతా. అదన్నమాట, రండి, ఎవరికైనా దమ్ముంటే తాళ్ళు ఇప్పండి. దమ్మా రై, తాళిపు. ఏంటయ్య తాళిపు? Yeah.
అయ్యో మన వాళ్ళు పారిపోతున్నారే. తర్వాత దెబ్బ మనకే తగుతుంది. పదండి త్వరగా. కరెక్ట్, మనం ఇక్కడ ఉండకూడదు. మనం ఇక్కడ ఉండే ప్రతి క్షణం మనకు ప్రమాదం జరుగుతుంది. అయ్యి పరుగు. అవును, నీ దగ్గర అప్పు తీసుకోవాలని పొడలు తీయించాడు కదా, నిజమా? ఎలా తెలుసు? ఎలా తెలుసా? ఏం కుసవయ్యా, నా చేత పిండి రుపిస్తావా? ఆ పని నీ చేత చేయిస్తాను. ఇతను బండి ఎక్కించండి, పోవయ్యా. ఎక్కువయ్యా, ఎక్కువయ్యా. థాంక్స్ అండి, వస్తాను. ఆగండి ఆగండి, దారిలో మళ్ళీ ఆ వెధవలు వచ్చే అవకాశం ఉందేరా? అవును, మీ ఇంటి కాక వచ్చి దిగబెట్టేస్తానండి. అక్కర్లేదు, అలా ఏం జరగదు, ఏం పర్వాలేదు. కాదు కాదండి, మళ్ళీ గొడవ వచ్చే అవకాశం ఉంది. ఇంకా నయం, నా కూతుర్ని కాపాడి ఇంటికి తీసుకొచ్చారు, లేదంటే ఆ ఊరి వాళ్ళు తీసుకెళ్లి అవమానించేవారు. ఇలా చూడమ్మా, నేను ఊళ్ళో లేనప్పుడు నువ్వు ఇటువంటి పనులు చేయకూడదు. ఇంకో సంగతండి, పోయిన వారం కూడా ఇదే విధంగా ఇద్దరు అక్క చెల్లెళ్ళని ఓ 10-15 మంది రౌడీలు చుట్టుముట్టేశారండి. అప్పుడు మేము జ్వరబడి సాగుగొట్టి ఎలాగో కాపాడిచామనుకోండి. అసలు ఏం జరిగిందంటే అండి, అక్కేమో ఈయనకి మనసిచ్చేసిందండి, చెల్లి నాకు మనసిచ్చేసిందండి. మేము ఇద్దరం బయలుదేరుతుంటే ఇద్దరు ఏడిసారి చూడండి, బోర్మని మట్టిలో దొర్లి 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 బేరమన్నారండి. తర్వాత నేను పోన్లే పాపం అని చెల్లెలకి ఒకే ఒక ముద్దు ఇచ్చి నచ్చేపోచ్చానండి. అది కాదురా, ఆడవాళ్ళకి ఎప్పుడు జాలి మనసు. మనం వాళ్ళ కోసం ఫైట్ చేసి పోరాడతాం కదా, దాంతో వాళ్ళ మనసు ఆకట్టుకుంటాం. అందుకే మనకు వాళ్ళ మనసు పారేసుకుంటారు. అది సరేగానండి, రేపు మీరు బయలుదేరేటప్పుడు ఆ పిల్ల మెట్లో దొర్లి 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 బేరమంది అనుకోండి, అప్పుడు ఆవిడకో ముద్దీడు ఏలవు తిట్టండి. ఏయ్, మీరిద్దరు ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళాలి? ఉత్తరాన హిమాచల్ ప్రదేశం. చాలా దూరం వెళ్ళాలి, త్వరగా భోంచేసి ఇక్కడ నుంచి బయలుదేరండి. రాత్రి ప్రయాణం అంటే అంత మంచిది కాదు. ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళాలని మేము ప్లాన్ వేసుకున్నాం. ఏంటి, రాత్రి ఇక్కడ ఉంటారా? ఇంట్లో అంత వసతి ఏం లేదు, గప్చుప్గా భోంచేసి వెంటనే బయలుదేరండి. కాదండి, ఒక చిన్న జాగా ఉన్నా కూడా ఓకే, మేము ఎలాగో సర్దుకుంటాం. ఏం సర్దుకోనక్కర్లేదు, తిని ముందు బయలుదేరండి. ఏమండి, మీరు నచ్చకూడదా? సరే పోలీ, ఇక్కడే ఉండి తెల్లారగానే వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా థాంక్స్ అండి. ఏమ్మా, నేను వెళ్ళి పడుకుంటాను. ఓకే నాన్న, గుడ్ నైట్. నాన్న ఒక విషయం, నెక్స్ట్ వీక్ నేను బాంబే వెళ్ళాలి నాన్న. బొంబాయా, ఎందుకమ్మా? అదే నాన్న, వచ్చేవారు అక్కడ హోలీ పండుగ ఒకటి వస్తుంది. మన ఊళ్ళో దీపావళి సంక్రాంతి లాగా అన్నిటికంటే ముఖ్యమైన పండుగ. నా ఫ్రెండ్స్ అంతా తప్పకుండా రావాలన్నారు, నేను వస్తానని చెప్పాను నాన్న. అది సరే, నువ్వు ఎలా ఒంటరిగా వెళ్తావు? లేదు నాన్న, నేను ఒంటరిగా వెళ్ళటం లేదు, మన గీతా మాలతి ఇద్దరు నాతో వస్తున్నారు. అయితే సరే. ఎరా, తినడానికి మనం వచ్చింది. తింటానే మాట్లాడింది అంతకండి. ఏమిటి నువ్వు విన్నది? ఏదో హోలీ పండుగ అంటున్నారు, ఏమిటది? అది హోలీ పండుగ కాదండి, గోలీ పండుగ. గోలీ పండుగ, అదేంటది గోలీ పండుగ? అదేనండి, మన ఊళ్ళు పోరేదమ్మకి సంబరం చేసినప్పుడు పసుపు నీళ్ళు చల్లుతాం కదండి, అదండి. ఓ, మనం మనసుపడ్డ అమ్మాయి మీద పసుపు నీళ్లు చల్లుతాం, అదే విధంగా వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన మగాళ్ళ మీద పసుపు నీళ్లు చల్లుతారు, అదే? అదేనండి, మన ఊళ్ళో ఒట్టి పసుపు నీళ్ళు మాత్రమే చల్లుతామండి, కానీ అక్కడ రంగురంగుల పొగడర్లు, రంగురంగుల నీళ్లు, రంగురంగుల ఆడపిల్లలు, అదే చూస్తుంటే అదో కన్నులు పండుగగా ఉంటుంది అనుకోండి.
ఉదరాలి మోహాలి ముద్దులోన చూడాలి ఊసులేవు పలికి చందనాలు చిలికి అందించవే వర్ణలు నాకే చెలి మనసుది వెన్నెలలే కాసినది చూడుకోరినది ఇడు ఆడినది నీ మాటల నా ముద్ద బంతి నువ్వే నవ్వు మల్లె పూవే ఇక కాని కాని నవ్వుల పండగ నేడే వైభోగం హోలీ 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 లాలి 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 కలలోనే కనులు సోలి ఊగి తూగి నన్నే మరి మేము సెలవు తీసుకుంటామండి. మంచిది, హిమాచల్ ప్రదేశం అంతా తిరిగి మళ్ళీ వచ్చేప్పుడు ఇక్కడికి రండి. తప్పకుండా. ఈయనెవరండి? ఏం తప్పు చేశారని ఇలా స్తంభాన్ని కట్టేశారు? రాత్రంతా పాపం శోకాలు పెడుతున్నావు. అదే కదా పాపం, తిండి తిప్పలో లేనట్టుంది కదండి. నిన్నటి నుంచి వీడి పేరు కృష్ణమూర్తి, ఇతనికి నాకు ఎటువంటి సంబంధం లేదండి, కానీ నాకు పిచ్చి పట్టిందని పేపర్లో వేయించి నా పరువు తీశాడు. కాదు కాదు, ఈయనకి మీకు ఏ సంబంధం లేదా? మరి ఎందుకని మీ ఫోటో పేపర్లో అలా వేయించాడు? అదే నాకు అర్థం కాలేదు. ఏమండి, ఇదే మాదిరి ఒక తిరకాసు హిమాచలంలో కూడా జరిగింది కదండి. కరెక్ట్. ఇటువంటి సమయంలోనే సరిగ్గా ఒక వకీల్లాగా ఆలోచించాలి. వకీల్లాగానా? అదే మరి, ఎప్పుడు వకీల్ మెదడే చాలా పదునైంది, అసలు కిటుకు పట్టేస్తుంది. అర్థం కాలా? చెప్తా వినండి. ఏంటంటే, నా బోటి ఒక యంగ్ మ్యాన్ ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి అక్కడ మీ బోటి ఒక అందమైన అమ్మాయి ఫోటో చూస్తాడు, వెంటనే మయమర్చి చేసుకుంటే ఈ పిల్లనే చేసుకుంటా లేదా ఈ జీవితంలో పెళ్ళే వద్దు అని నిర్ణయం చేసుకుంటాడు. కానీ ఆ పిల్ల అడ్రస్ తెలియదు. మరి ఎలా అడ్రస్ కనిపెట్టాలనుకుని ఇటువంటి ఒక మట్టి బుర్రన ఐడియా అడుగుతాడు. వీడికి ఈ శెట్టి గారికి డబ్బు విషయంలో చిన్న సమస్య, అందుకు వీడేం చేశాడు, పేపర్లో ప్రకటనిస్తూ కింద కృష్ణమూర్తి అని ఈ శెట్టి గారి పేరు వేయించాడు. వాడి పగ తీర్చుకుంటాడు. ఇప్పుడే అంటారు కరెక్ట్, జరిగిన తేటతెల్లంగా చెప్పేశారు. ఇప్పుడు ఆ యువకుడు ఎవరు కూడా ఉన్నదెవడు తెలియడం లేదు. కాదు, ఆ ఫోటో స్టూడియో వాణ్ణి, పేపర్ లో ప్రకటన తీసుకున్న వాణ్ణి, ఇద్దరిని ఇక్కడికి పట్టుకొస్తే ఆ పెద్ద మనిషి ఎవడో, వారితో వచ్చిన వాడు ఎవడో కరెక్ట్ గా ఆనవాళ్ళు పట్టించు కదా. వాళ్ళంతా వద్దండి, నేను చెప్పింది కరెక్ట్ అండి, చెట్టు గారు వదిలేండి. వాళ్ళు వచ్చేసరిగా న
నమస్కారం. మీ ఫోటో స్టూడియోకి వచ్చి నా ఫోటోని డబ్బించుకున్నది. ఇతర నా కాస్త చూడండి. కాదండి, కట్లిపండి కట్లిపండి. మీ పేపర్ లో ప్రకటన ఇచ్చింది. అయ్యో, మీ పేపర్ లో ప్రకటన ఇచ్చింది ఇతనేనా? క్షమించండి, నా కూతురు తప్పు చేసింది. వీళ్ళిద్దరిని మీరిద్దరు ఇంతకు ముందు వేరే ఎక్కడైనా చూసారా? ఈ గడ్డం మాత్రం లేదనుకోండి, నా దగ్గర ఫోటో కొన్న వ్యక్తి అచ్చం ఇలాగే ఉంటాడండి. లోకంలో మొత్తం 7 మంది ఒకే రూపంలో ఉంటారని చెప్తారు కదండి. ఈ కన్ను మాత్రం సరిగ్గా ఉంటే నాకు ప్రకటించిన వాడు ఇలాగే ఉంటాడు. సరే వెళ్ళండి. లోకంలో మొత్తం 7 మంది ఒకేలాగుంటారు కదా? అవునవునవునవునవునవును. వీళ్ళిద్దరిని పట్టి సమాన కట్టండి రా. ఏమండి, వాళ్ళు మన ఊరు వాళ్ళేనంటారా? అవునండి, మా అబ్బాయి మీ అమ్మాయి ఫోటో ఎక్కడో స్టూడియోలో చూశాడట. పిల్ల బాగా నచ్చిందట. ఎవరో ఏంటో వివరం తెలుసుకోవాలని ఫోటో పేపర్లో వేయించి శెట్టి గారిని పాపం గొడవల్లో ఇరిగించాడు. గొడవ అంటే మామూలు గొడవ కాదండి, పంచ చొక్క ఇప్పేసి దొంగను కట్టేసినట్టు పందిరినట్టు కట్టి పడేస్తారండి. రోజు మొత్తం పోస్తే క్షమించండి. అంత గోల్ చేసాడు కనుకే ఈ రోజు నిశ్చితార్థానికి రావడానికి కూడా మొహం చల్లక నేను రానమ్మా. నువ్వు నాన్న ఖాయం చేసేయండి, వచ్చేటప్పుడు ఆ పిల్లతో మాత్రం నేను మరీ మరీ అడిగానని ఇదిగా పిలిచి చెప్పండి అని నాతోనే చెప్పాడు. అంతా సరేనండి, కానీ మీ అంతస్తుకు తగిన విధంగా కట్నకారుకులు ఇచ్చుకోగలనా అని. అదే అమ్మాయి నచ్చింది కదా అని ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. కట్నకారుకులు అంత ఎక్కువగా అడగరేమో. అదే కదా. ఇలా చూడండి, నాకు ఒక్కడే కొడుకు, కూతురు లేదు. నా కూతురుంటే ఎంత వైభవంగా చేస్తానో అలాగే మీ కూతురికి చేస్తాను. చాలా చాలా సంతోషం. ఏమిటి, మీ నాన్న సంబంధం ఖాయం చేశారు, నువ్వు మట్టు సీరియస్ గా ఉన్నావే? అది కదే, ఆ రోజు ఆయన గడ్డ మీసాలతో ఉంగరాల జుట్టుతో ఏదో టైప్ లో డ్రెస్ చేసుకుని మారు వేషంలో ఉన్నారు. అందుకే ఆయన ఒరిజినల్ పర్సనాలిటీ ఏమిటో తెలుసుకోలేకపోతున్నా. అట్లీస్ట్ ఆయన ఫోటో ఉన్నా బాగుండేది. నాకు తెలుసమ్మా, నువ్వు చదువుకున్న పిల్లవి గనక సంబంధం ఖాయమైందని తెలియగానే ఇరుగు పొరుగునున్నోళ్ళు కూడా చదువుకున్నోళ్ళు పెళ్లి కొడుకు ఫోటో ఏదైనా అడుగుతారు, చూపించాలి కదా. అందుకని నేనే తీసుకొచ్చాను. చూడు, నా కొడుకు కూడా నీలాగే చక్కగా ముక్కు మొహం లక్షణంగా ఉంటాయి. వస్తున్నానండి. ఇటువంటి సమయంలోనే సరిగ్గా ఒక వకీల్లాగా ఆలోచించాలి. అరే, పెళ్లి కొడుకు పెద్ద వకీల్లా ఉన్నాడు. ఏమి చెప్పలేదు? నాకు ఇప్పుడే తెలిసింది. నేను బాగా చదువుకున్నాను గనక చదువుకున్న అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను, అలాగే కలిసి వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు? చిన్నతనం నుంచి రాజబాబునే రాజబాబునే చేసుకోవాలని చెప్పి పిల్ల మనసు చెడగొట్టావు. పైగా పొరుగుల నుంచి ఎవరో పిల్లను అడగడానికి వచ్చిన వద్దు వద్దు అది మా అన్న కొడుకు కోసమే పుట్టిందని చెప్పి వాళ్ళను తిప్పి పంపించావు. ఇప్పుడేంటరా అంటే వాళ్ళు మనతో ఒక మాటైనా చెప్పకుండా వేరే పిల్లతో నిశ్చితార్థం చేసుకుని మన పరుగు తీసి పారేశారు. ప్రేమాభిమానాలు నీ మనసులో ఉంటేనే చాలదే, మీ వాళ్ళ మనసులో కూడా ఉంటేనే దానికి అందం. ఇదిగో ఇదిగో నోరు మూసుకో. ఏదో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మేనత్త మేనమావ పిల్లలు సరదాగా అనుకుంటావు చేసుకుంటావు చేసుకుంటావు అని, అలా అనుకున్న వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారా? ఏదో మా వాడు ఆశపడ్డాడని పెళ్లి సంబంధం ఖాయం చేశాం. ఇంకా నీకేం కావాలో అది అడుగు. ఇంకేం కావాలి? పరువు పోయింది, ప్రతిష్ట పోయింది, అన్ని పోయాయి. కొంచెం విషం ఉంటే ఇవ్వండి, నేను నా పెళ్ళం నా బిడ్డ ముగ్గురు కలిసి తాగి చస్తాం. ఎంత మాట అన్నావురా, తను చెప్తోందిగా అబ్బాయి ప్రేమించాడు అందుకే ఈ సంబంధం ఒప్పుకున్నామని. నీ కూతురికి 100 కాసుల బంగారం నే పెడతాను రా, వేరే సంబంధం చూడు. ఇంతేనండి, కొట్లో ఉన్న మొత్తం చీరలు చూపించాను, ఇక మీకు చూపించడానికి ఏమీ లేవు. ఏమండి, మిమ్మల్ని చూస్తే పెద్ద మనిషిలా ఉన్నారు, మీరు కాస్త చెప్పకూడదు. దానికేం భాగ్యం చెప్పొచ్చు. ఏమండి, పొద్దున 9 గంటలకు కొట్లోకి వచ్చాం, ఇప్పుడు మధ్యాహ్నం 3 అయింది. ఇంతవరకు అతగాడు భోజనం కూడా వెళ్ళదండి, ఇంకా ఆలోచిస్తేలాగండి. ఏంట్రా 3 4 అని, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి లోకంలో ఎవరూ కట్టని లెవెల్కి ఒక చీర కొనివ్వాలని నా ఆశ, అది అతనికి అర్థం కావట్లేదు, నువ్వేమో 3 4 అంటావు. ఇలా చూడండి, పోయిన వారం మంత్రి గారు భార్య ఇక్కడే చేరుకున్నారు, 50,000 రూపాయలు. ఓయ్, మంత్రి కొంటే నేను కొనా అంటావా? ఏదో గొప్పగా 50,000 అన్నావే, ఎక్కడ ఓ 100,000 చీర ఉంటుంది? 100,000 అది గొప్ప వీజీ అండి, 50,000 రెండు తీసాను కూడా లచ్చే కదండి. నోరు మీరా, నాకు ఒకే చీర 100,000 ఖరీదు కావాలి. మీరు చెప్పటం చూస్తే బంగారంతో జరీ కట్టి ముత్యాలని పొదిగి స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేయించాలనుకుంటాను. ఆర్డర్ చేయించు. నిజంగానా? అవునయ్యా, నువ్వు చెప్పినట్టుగా వచ్చి రెడీ చేయి,
దానికి కావాల్సిన నగానట్ర పక్క కొట్లో నువ్వే కొని వచ్చే వారం నేను వస్తాను. అన్ని ఒక బొమ్మకేసి అలంకారం చేసుంచు. నేను వచ్చి చూసి డబ్బిచ్చి తీసుకుపోతా. ఇదిగో 20,000 అడ్వాన్స్ తీసుకో. శ్రీయుతులు రుక్మిణి, ఏనానా? మగపెళ్లి వారు రేపు పత్రిక ఇవ్వడానికి వస్తున్నట్టు కబురు చేశారు. మనం పత్రికలు వేయించాలి కదా. నేను పత్రిక మ్యాటరే నాన్న రెడీ చేస్తున్నాను. అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లమా? అవునన్నా, పెళ్లి కొడుకు వకీల్ అనేది ఆ ఫోటో చూసిన తర్వాత తెలిసింది. కానీ ఆయన బిఏ బిఎల్లా, బిఎస్సీ బిఎల్లా, బీకాం బిఎల్లా లేక ఎంఎల్లా ఏమిటి విషయము వాళ్ళ అమ్మను అనటం మర్చిపోయాను. రేపు నేను మాత్రం బిఎస్సీ అని వేసుకుని అతని పేరు డిగ్రీ లేకుండా వదిలేస్తే నా ఫ్రెండ్స్ అందరూ నెగతాలు చేయరా? అప్పుడు పని చేస్తాను. తిన్నగా మగపెళ్లి వారి ఇంటికి వెళ్ళి ఆ డిగ్రీ విషయం ఏదో తెలుసుకుని అలాగే ప్రెస్కెళ్ళి వస్తాను. కాదు నాన్న, నాకు ఇంట్లో బోర్ కొడుతోంది. నేనే మగపెళ్లి వారి ఇంటికి వెళ్ళి ఆయనతో ఆ డిగ్రీ విషయం కనుక్కుని అలాగే ప్రెస్ కూడా వెళ్ళొచ్చేస్తాను. ఏంటమ్మా ఇది, నువ్వు పెళ్లి కూతురువి, సడన్ గా మగపెళ్లి వారి ఇంటికి వెళ్తే ఏం బాగుంటుంది? ఈ కాలంలో ఎవరు నాన్న ఈ ఫార్మాలిటీస్ అని చూసేది? నువ్వు ఊరుకో నాన్న. హే, మనం వెళ్దామా? హే, గీత కూడా వస్తుంది, మనం వెళ్లే దారిలో తీసుకెళ్లొచ్చు. వస్తానన్నా? కుటుంబ సమేతంగా రావాలి. సరే, పిల్లలు కూడా తీసుకురండి. మర్చిపోలేదే, వెళ్ళొస్తాను. ఇది మీ ఇంట్లో పెళ్లి అనుకోండి, కాస్త ముందే రావాలి. అమ్మని నాన్ని బంధువుల్ని అందరినీ తీసుకురావాలి. ఏంటి? అలాగేనండి. ఈలేనా? ఊళ్ళో ఇల్లన్నిటికంటే పెద్ద ఇల్లని చెప్పారు. పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈలే ఏంటుంది? దిగు. ఎవరో వస్తున్నారు. రెండు 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 రండి. ఏంటి అడాత్గా పెళ్లి కూతురు ఎలా వచ్చేసారు? ఒక మాట ముందే కౌరిట్లుంటే ఇందు పోయిన ఏర్పాటు చేసేవాడండి. ఇప్పుడు మించిపోలేదు. రే, నువ్వు వెళ్ళి కోడికోయి, నువ్వు వెళ్ళి మేకను కోయి, నువ్వు వెళ్ళి గోవన పవర్ని కొట్టు. నేను వెంటనే వెళ్ళాలి. ఇంట్లో ఎవరున్నారు? నాన్నగారు అమ్మగారు శుభలేఖలు ఇవ్వడానికి ఊళ్ళోకి వెళ్ళారండి. టైలర్ ఇవాళ కొత్తగా ఒక డ్రెస్ ఇచ్చాడంట, అది వేసుకు పొట్టు తీసుకోవాలని చెప్పి రాజబాబు గారు వెళ్ళారండి. కొత్త డ్రెస్ వేసుకుని ఫోటో తీసుకోవడానిక అర్థం కాలేదే. అది ఎందుకు అడుగుతారులేండి? అది పెద్ద కథ అండి. లగ్గాలు అయిపోయినాయండి, తీరిగ్గా చెప్తాను. సర్లేండి, లోపల రండి. వారు రావడానికి చాలాసేపు అవుతుంది. కాదు కాదు, ఇప్పుడు వచ్చేస్తారు, రండి. అప్పుడు నేను బయట నించుంటాను. మిమ్మల్ని ఈదులో నుంచి పెట్టి మాట్లాడినట్టు రాజబాబు తెలిసిందో నా గుడ్లన్నీ ఊడ తీసేసి కోచితో నుంచి పెట్టి కొరడతో టపాటప్పా ఇంకేస్తారండి. లో అనగండి. అవి వద్దు, పర్వాలేదు. బాబు చాలా చెప్పాలండి బాబు, మీకు లోపల రండి. రండి, పోదాం. రండి రండి, ఇలా రండి రండి. రాజబాబు గారిది రాజ పరంపర అండి. ఈరు వారు తాతగారికి తాతగారండి, ఈరేమో తాతగారండి. ఇలా చూడండి, అన్ని మీ ఆయన గారి ఫోటోలే. కళ్ళు చిగ్గాలండి, డబుల్ యాక్షన్ తీసుకున్నారండి. ఇది చూడండి, ఇదో సినిమా హీరోతో అండి. ఇది చూడండి, ఇది అదే హీరో అండి. ఇది చూడండి, పర్యటన చేస్తున్నట్టు. ఇది డబుల్ యాక్షన్ అండి. మీ ఫ్రెండ్ కి ఫోటోలు పిచ్చి ఎక్కువగా ఉన్నట్టుంది. అది ఎందుకు అడుగుతారులేండి? ఏటగాడు సినిమాలో ఎన్టీ రామారావు డ్రెస్ ఎప్పుడో కుట్టించేసి పెట్టేసుకున్నారండి. లగ్గాలు అయిన తర్వాత మీకు కూడానండి అదే ఏటగాడులో సీదేవిలాగా ఓ డ్రెస్ కుట్టించేసి ఇద్దరు పక్క పక్క నుంచి ఫోటో తీసుకోవాలని ఎప్పటి నుంచో కలగన్నారండి. నన్ను వెళ్ళి టైలర్ తీసుకురమ్మంటారండి. ఇప్పుడే కొలు దించేతారు. అవన్నీ నాకే వద్దు. ఒకటేమో వకీలు, ఒకటేమో ఇన్స్పెక్టర్, ఒకటేమో డాక్టర్, ఒకటేమో ఎంఎన్ డ్రైవర్. వాడతోలే డ్రెస్ ఒకటి బాకీ అండి. అది కూడా ఇప్పుడు దించేశారు, రేపు మధ్యాహ్నం వచ్చేస్తుందండి. ఇక్కడ అందరూ అదిరిపోయారండి. ఆయన ఏం చదువుకున్నారు? 5వ క్లాస్ అండి. కోడ పిల్ల, ఏం తల్లి ఎప్పుడొచ్చావు? ఎవరెవరు వచ్చారు? ఏంటి కబురు కాకరకాయ లేకుండా వచ్చేసావు? ఒరే అబ్బో, ఊళ్ళోనే కదా తిరుగుతున్నాం, పెళ్లి కూతురు వచ్చిందని మాతో చెప్పొచ్చు కదా. అదమ్మా, ఈరోజు మంచి రోజు అన్నారు, అందుకే ఊళ్ళో ఉన్న చుట్టాలకి పక్కాలకి శుభలేఖలు ఇచ్చి వస్తున్నాం. ఇక మీద ఎవరికి పత్రికలు ఇవ్వకండి, ఈ వివాహం జరగదు. ఏమున్నావు? 5వ క్లాస్ చదువుకున్న ఒక మూర్ఖుని పెళ్ళడానికి నేను సిద్ధంగా లేను. నా కొడుకు మూర్ఖుడా? ఎవరు చూసే బాట చూస్తున్నావు? ఎంత మాటందో చూసారా? నా కొడుకు ఇది చదువుకుంటే గొప్ప పెళ్ళండి. అసలు తెలియజేస్తాను. ఇలా చూడమ్మా, అదేదో ఆవేశంలో చేసుకుంది, దాని తరఫు నే క్షమాపణ అడుగుతున్నాను. కానీ నువ్వు ఒక్క విషయం ఆలోచించమ్మా, నేను ఈ ఊళ్ళో పెద్ద మనిషిని, పత్రికలు వేయించి అందరికీ పంచిపెట్టాక పెళ్లి హఠాత్తుగా ఆగితే నా గౌరవం పోతుందమ్మా. ఇప్పుడు న్యాయం చెప్తున్నావే? చదువుకొని బిడ్డకు వకీల్ డ్రెస్ తో ఫోటో తీసి అది చూపించి సంబంధం మాట్లాడావే, అప్పుడెక్కడ పోయిందే నీ తెలివి? నువ్వు ఒక పెద్ద మనిషివి, నీకు గౌరవం ఒకటి తక్కువ. ఆశ నీ జమ్మడిపోను,
ఎంత ధైర్యం ఉంటే శుభలేఖ చెప్పి మొహాన విసిరగట్టిపోతుందే. దాని కాలో చెయ్యి విరిచి పోయిన పెట్టుకుంటా వదిలేసేనే. ఏమయ్యా ఇంతమంది నుంచి వేడుకు చూస్తున్నారే, దాని పోనిచ్చేరేవయ్యా. ఏమండి ఏమండి, అయ్యయ్యో నాకు భయంగా ఉంది. మీరేం మనసులో పెట్టుకోకండి, ఏదైనా మాట్లాడండి. నిన్నొక్కరోజు నీతో లేను, ఈలోగా ఎన్ని గొడవలు చేయాలో అన్ని చేశావు. వెళ్ళి మగపెళ్లి వారిని క్షమించమందాం. కాదు నాన్న, నా మీద ఏ తప్పు లేదు. మనలో కూడా తప్పుంది. పెళ్లి కొడుకు ఫోటో చూసి అతను లాయరని నువ్వు నిర్ణయించావు. అబ్బాయి ఏం చదివాడని మీరొక్క మాట అడిగారని వాళ్ళు మన అడిగితే మనం ఏం బదులు చెబుతాం? సరే నాన్న, చదవలేదు. మరి ఎందుకని వకీల్ డ్రెస్ వేసుకుని ఫోటో తీయించుకుని గోడకు తగిలించుకోవాలి? చదువుకున్న అబ్బాయి చదువుకున్న వాళ్ళ ఫోటో తీయించుకోవాలని ఆశపడ్డాడు. దీన్ని నువ్వు రాద్ధాంతం చేసి పెళ్ళొద్దంటం ఏం న్యాయం? ప్లీజ్ నాన్న, దయచేసి నన్ను బలవంతం చేయకండి. మీరంతెవరు? టీచర్సా? మీ స్టూడెంట్కి ఇప్పుడే పాఠం మొదలెడతాం. నమస్తే టీచర్. నమస్కారం. ఏ ఫర్ యాపిల్. ఏ ఫర్ యాపిల్. బీ ఫర్ బాల్. B for ball. C for cat. Aha. C for cheetlata. Agan agan agandi. అది మరి ఇంకేం కాదండి, మా అయ్యగారికి చదువులేదని చెప్పి కోపంతో వచ్చేసారు కదండి, అందుకే ఇప్పుడైనా చదివేసుకోవాలని చెప్పి జిల్లాలో ఉన్న పంతులంలో అందరినీ పట్టుకొచ్చేసారండి. తొందరగా పెళ్లికి సరే అని చెప్పేయండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న టీచర్లు ఎవరికి పెళ్లి కాలేదండి. వీళ్ళలో ఎవరైనా మా అయ్యగారిని పట్టించారంటే. యూ షట్ అప్ ఐ సే. జాతి రామ చిలక జాజి మల్లి మొలక నా మనసు గెలిచాక నీ నోరు తెరిచి పలక ఎందుకంట అలక నీకు నేనే గోరింక ఊసులాడాలంట నాకు నువ్వే పంట నీ తోడుగా ఉంటా పెళ్లి చేసుకుంటా జాతి రామ చిలక జాజి మల్లి మొలక నా మనసు గెలిచాక నీ నోరు తెరిచి పలక ఎందుకంట అలక నీకు నేను గోరింక తప్పి పోనే లేదు నేనులే. ఈ ఊరిలో మంచి గుణం ఉన్నోడి నేనులే. కావాలంటే ఊరోళ్ళనే నువ్వే అడిగి చూడవే. చదువు ఒకటే లేనిదే ప్రేమ చాలా ఊగిలే. బడికి పోనీ అందరూ గొప్పవాళ్ళు లేరటే. నిన్ను కను పాపల నే కాపాడతా నీ తోడుగా ఉంటా పెళ్లి చేసుకుంటా జాతి రామ చిలక జాజి మల్లి మొలక నా మనసు గెలిచాక నీ నోరు తెరిచి పలక ఎందుకంట అలక నీకు నే గోరింక ఊసులాడాలంట నాకు నువ్వే పంట నీ తోడుగా ఉంటా పెళ్లి చేసుకుంటా జాతి రామ చిలక జాజి మల్లి మొలక నా మనసు గెలిచాక నీ నోరు తెరిచి పలక ఎందుకంట అలక నీకు నేను గోరింక
కోసమే వేచిది అయినా సరే నేని వెళ మీకోసమే వేచితి కానుకలు కట్నాలనే ఏమీ కోరలేదులే ఆశపడి వచ్చానని నన్నే అలుసు చేయకే పంతమేళ సుందరి చేరవేళ నాగరి గతాన్నంతా కలలాగా మరిచిపోవే ఓ చెలి నిన్ను కను పాపల నే కాపాడతా నీ తోడుగా ఉంటా పెళ్లి చేసుకుంటా జాతి రామ చిలక జాజి మల్లి మొలక నా మనసు గెలిచాక నీ నోరు తెరిచి పలక ఎందుకంట అలక నీకు నేనే గోరింట ఊసులాడాలంట నాకు నువ్వే పంట నీ తోడుగా ఉంటా పెళ్లి చేసుకుంటా జాతి రామ చిలక జాజి మల్లి మొలక నా మనసు గెలిచాక నీ నోరు తెరిచి పలక ఎందుకంట అలక నీకు నేనే గోరింట ఏమయ్యా నాకే నువ్వు నచ్చలేదు నాకు ఈ వివాహం వద్దని చెప్పొచ్చేశాను కదా మరెందుకయ్యా నా వెంటపడి ఇంకా గొడవ చేస్తున్నావు రుక్మిణి మొదట నచ్చలేదంటే అది వేరే విషయం నీకు ముందు నచ్చి పత్రికలు వచ్చేసిన తర్వాత నాకు మరి చదువు రాదన్న ఒకే ఒక కారణంతో పెళ్లి వద్దంటే అప్పుడు నువ్వు చదివిన చదువుకు అర్థం లేదు నాకు నువ్వు సలహా ఇస్తున్నావా రుక్మిణి తొందర పడుకో నువ్వు ఊరుకో నానా ఇదిగో చూడు రేపటి నుంచి నా వెంట పడ్డావో తర్వాత జరిగే కథ వేరు అలాగా రేపు చూసుకుందా రేపు చూస్తావా అవును సరే చూద్దాం ఏంటి విషయం మా నూరు పంచాయతీలో ఎప్పటి నుంచో టీవీ లేదండి తమన్నోడు కొనిమ్మని అడిగాం కదండి వచ్చేవారు కొనిస్తానని చెప్పాను కదా కాదమ్మా టీవీ పెట్టి వచ్చేసిందమ్మా వచ్చేసిందా ఎవరు కొనిచ్చారు గవర్నమెంట్ నుంచి ఒకటో నెంబర్ పెట్టి పంపించారమ్మా పంచాయతీ ఆవరణలో జనం అంతా రెడీగా ఉన్నారమ్మా మీరు వచ్చి మొదటిసారిగా మీ చేతితో ఆన్ చేస్తే కలిసి వస్తుందమ్మా నమస్కారం వార్తలు చదివేది అబ్బు మీ పాడేరు అమ్మాయి రుక్మిణి ఏం తప్పు చేసిందో మీ అందరికీ తెలుసు ఈ పాటికి మా అయ్యగారు ఆ పిల్ల ఇంటి ముందు డేరా వేసి ఇక నేను మాటలు చెప్తే బాగుండదు అదేంటో కళ్ళారా చూడు చూడు రుక్మిణి ఈ కొవ్వొత్తి పూర్తిగా కాలి కరిగేలోగా నువ్వుగానే మనసు మార్చుకున్నావంటే నేను మహారాణిలా ఊరిగిస్తూ తీసుకెళ్లి తాళి కడతాను అలా కాదంటే నిన్ను నడివీధిలోకి లాక్కొచ్చి బలవంతంగా తాళి కట్టాల్సి వస్తుంది దీని ఎవరూ అడ్డే ప్రసక్తే లేదు నా ఉద్దేశంలో అతను నిన్ను వదిలేలేడే అవునే ఇంటి ముందు డేరా వేసి ప్రేమ జ్యోతి వెలిగించాడు నోరు మూసుకోవే ప్రేమ జ్యోతి అట ప్రేమ జ్యోతి ముందు ఆ కొవ్వొత్తిని విసిరి పారేసాకే మరో పని రండ్రా కొవ్వొత్తి దగ్గరకు రావద్దు చుట్టూ బాంబులున్నాయి అమ్మా పిండరుగుతో సగంలో వచ్చేసాను ఏమైందో చూచేస్తాను పిండగదో నన్ను పిల్లకుండా పోతావే వద్దే అనంతా ప్లాన్ ప్రకారం చేస్తున్నాడు అసలే ఒకటికి దెబ్బలు తగిలే ఈ గొడవలే వద్దే రావే పోదాం రుక్మిణి రాను రాను కొట్లాటలు గొడవలు ఎక్కువ అవుతాయి అనుకుంటా మాట్లాడకుండా రాజీ పడితే మంచిది అయ్యా బాగా నటించానా బ్రహ్మాండంగా నటించావు మీరు చల్లగా ఉండాలి ఊరికే మళ్ళీ మళ్ళీ ఆలోచించకనయ్యా ఊరు మొత్తం శుభలేఖలిచ్చాం ఆ పిల్ల కోపంతో వెళ్ళిపోయిందని మనం పిల్ల అప్పచేస్తే మనకేగా అవమానం అంతేకాదు ఊళ్ళో వాళ్ళంతా ఏం చెప్పుకుంటున్నారో తెలుసా ఏమయ్యా మీ బావకి ఇలాంటి గౌరవ సమస్య వచ్చింది నీ మానన్న వయసు పిల్లని ఇంట్లో పెట్టుకుని ఊరికే చూస్తున్నావే నువ్వు అసలు మనిషివేనా అంటున్నారు బయట తలెత్తుకోలేకపోతున్నాను ఊరికే అది ఇది మాట్లాడి ఆయన తెగమకు పెట్టకండి నా బిడ్డ పిల్లకి నచ్చ చెప్పి తీసుకొస్తానని వెళ్ళాడు కదా రానియండి నిట్టుకోకండి వర్షాకి గారండి
ఎందుకని ఇంత పెద్ద క్యూ చేరింది? ఆ రోజు టీవీలో కామెడీ చేసినట్టు ఈ రోజు కూడా ఎవరైనా చేస్తాడేమో. భలే ఇంట్రెస్టింగ్ పెళ్ళికొడుకి, రోజు కొత్త కొత్తగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అక్కమ్మల్లారా అమ్మలక్కల్లారా బాగా చూడండి, అయ్యాల అయ్యగారు ప్రేమజ్యోతి వెలిగించారు, ఇయాల పెళ్లి కానుకలు అలంకారంగా తీర్చిపెట్టారు, చీర నగలు అన్ని కలిపి మొత్తం ఖరీదు 3,00,000 రూపాయలు. ఇవన్నీ ఎవరి కోసం? అయ్యగారు పెళ్లి చేసుకోబోయే పిల్ల కోసం. మరి అలాంటప్పుడు ఆ పిల్ల అయ్యగారిని భగవంతుల్లాగా అనుకోవద్దా? ఏం నగలు ఏం చీర, అదే కదా. ఏం బాబు మీ అందానికి అంతస్తుకి మరో పిల్లే దొరకలేదా? పోయి పోయి ఒంటెనకాలు తిరుగుతున్నావే. చెప్పుకోడానికి ఏమంత అందం ఒలిగిపోతుందని? అంతా చదువుకున్న పొగరే. ఏ ఊళ్ళో ఏ ఒక్కరు నీ పక్కన లేరే, అంతా అతగాడి పక్కనే. ఇంతకు మించి అవమాన పడద్దు, మరి ఎదగ సరేనరు. చూడండి, ఇతను ఇక్కడి నుంచి తరివేయడానికి మిమ్మల్ని పిలిపించాను. ఇప్పుడు మీరు చావగొట్టిందే ఎక్కువ, దీనితోనే ఇతను పోయేలా ఉన్నాడు. దయచేసి ఇంతకు మించి ఏమీ చేయకండి. అతనికి ఏమైనా జరిగితే తీసుకోండి మీకు ఇవ్వాల్సిన డబ్బు. రుక్మిణి, నీ మనసులో కాస్త నా మీద జాలుందో లేదో తెలుసుకోవాలనే ఇంతసేపు నీ దెబ్బలు తిన్నాను. ఇక మీదట నేనిస్తాను, వీళ్ళు తింటారు. బలే దెబ్బ గురు. పదవదు కొట్టలే. నువ్వు చదువుకున్న అమ్మాయి కానీ కొంచెం కూడా జ్ఞానం లేకుండా డబ్బులు ఇచ్చి కిరాయి రౌడీలతో కొట్టించే స్థితికి వచ్చావు. కానీ అందులో కూడా ఇక మీదైనా నీ బుద్ధి మార్చుకోకపోతే నా కూతురని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. నువ్వు నచ్చలేదని చెప్పిన తర్వాత కూడా ఇంకా నన్ను వెంటాడి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావే?
పెళ్ళైన తర్వాత నేను నా ఒంటి మీద కిరసనాలు పోసుకుని నిప్పు పండించుకుంటే ఏం చేస్తావు? ఏమి చేయను, నేను కౌగిలించుకుంటాను. రేపు కలుద్దాం. పెళ్లి చేయండి, మీ గౌరవాన్ని కాపాడుకున్నట్టు ఉంటది, ఆ పిల్లకి బుద్ధి చెప్పినట్టు ఉంటది. సరే, వివాహం అదే లగ్నాన్ని జరిపిద్దాం. పెళ్లి కూతురు నా చెల్లెలి కూతురే, వెళ్ళి జరగాల్సిన చూడండి. నా కుటుంబానికి దీపం వెలిగించిన కులదైవం మీరు. వస్తా బావా, వస్తా. రాజబాబు, బావగారు అదే తేదీకి పెళ్లి జరిపించాలని చెప్పేశారు. పెళ్లి కూడా అదే తేదీని పెట్టుకుందాం, పిల్ల కూడా అదే పిల్ల రుక్మిణి. ఒప్పుకోలేదు, కానీ ఒప్పుకుంటున్న నమ్మకం ఉంది. ఎరా, అది నన్ను అవమానించి పెడితే దాని దగ్గర నా పరువు మర్యాద తాకట్టు పెట్టమంటావా? నేను చదువులేనుండి, ఆ కోపం తనకు ఉంటుంది కదా, ఆ కోపంతోనే శుభలేఖ చించేసి వెళ్ళిపోయింది. దాన్ని అవమానం ఎందుకు పెద్ద గొడవ చేస్తారు? ఇది నా పరువు, నాకు ఇది జీవిత సమస్య. ఇలా చూడు, ఏమిటి నా పరువు మర్యాదల కంటే అదే అదే నీకు ముఖ్యమైపోయిందా? ఏంటన్నా పరువు మర్యాద అంటున్నావు? నేను నీతో కలిసి ఉంటే కదా నీకు పరువు సమస్య. నేను విడిగా వెళ్ళిపోతాను, ఆ తర్వాత అమ్మాయిని చేసుకుంటాను. ఎవరన్నా అడిగితే వాడి ఇష్టానికి వాడు పెళ్లి చేస్తున్నాడని చెప్పు, అప్పుడు నీ పరువు పోదు. వేరు వెళ్ళిపోతాను, ఎంత ధైర్యం వచ్చిందిరా? మరే, నేను చేసుకునే పెళ్లి ఒకటే, అది ఆ పిల్లతోనే. అందుకే నేను వేరుపోతాను, నా ఆస్తి నాకు పంచిచ్చేసి. మరింకేంటే, మా నాన్నకి ఇంత పట్టుదల ఉన్నప్పుడు ఆయనకు పుట్టి నాకు అదే పట్టుదల ఉంటుంది. రాజబాబు, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుతున్నావు. వద్దమ్మా వద్దమ్మా, నీకు చెయ్యొత్తు మొక్కుతానమ్మా, నా బిడ్డతో నువ్వేం చెప్పొద్దు. ఇలా చూడు, ఇది నా ఇంటి సమస్య, నువ్వు పరాయి మనిషివి, ఇది నీకు అనవసరం. నేను పరాయి మనిషిన? వద్దమ్మా, నువ్వు వాదన్నా, నువ్వెవరు నువ్వు తెలుసా? ఏంటి, నేనెవరు నువ్వెవరు? నువ్వు దిక్కులేనడివి, నేను తెలుసుకొని పెంచావు. అయ్యో అయ్యో, నా బిడ్డ ఈ మాటలా భరించగలడే? రాజబాబు, ఎవరే చెప్పినా నమ్మొద్దు నమ్మొద్దు నమ్మొద్దు. నువ్వు నా బిడ్డ బాబు, మీ పెద్దమ్మకి 7-8 ఏళ్ళు అనుకుంటున్నాను.
బిడ్డలు పుట్టలేదు. నాకిద్దరు కొడుకులున్నారే, ఒకని దత్తత చేసుకున్నాను. అందుకు మీ పెద్దమ్మ ఇప్పుడే అనాథరాశకల్ని అన్నా. మా పెద్దమ్మ చాలా కాలాంతకురాలు నాన్న. ఎక్కడ చేసింది నాన్న? వదినా కోడికొర కావాల. వాడు ఎవరికైనా బిడ్డో, ఏం చేతో, ఏం కర్మో మనమే. రాజబాబు, రాజా నా రాజా, తారు ఎందుకురా నువ్వు ఈ పనులు? నా బంగారం ఇలా చూడన్న, ఎంత నిన్ను గార. నువ్వు నా కడుపున పుట్టలేదని తెలిస్తే నీకు నా మీద ప్రేమ లేకుండా పోతుందనే భయంతోనే నువ్వు నా కన్న బిడ్డవని ఊరందరికీ చెప్పుకున్నాను బాబు. ఇప్పుడు నేను అనుకున్నట్టే మనం ఎవరో వాళ్ళెవరో అన్నీ కనిపించడం వల్లే కదా నువ్వు ఈ విధంగా జీతం కదమ్మా. కాదు బాబు కాదు, నువ్వు ఇలా మట్లో దిగి పనులు చేస్తే నాట్లు నాటడానికి మట్టిలో అడిగి అది మాత్రమే కాదు, ఇన్నాళ్ళు ఈరోజు తల్లి నేను కన్న బిడ్డని. రాజా నిశ్చయించటమే వివాహ పత్రికలో రాసే మామూలు విషయం. రాజుబాబు పూజి తల్లే, నీ కూతురు పేరు ప్రసలో ఫోటో వేసి ముక్కని సంగతి రాశారండి. హృదయాన్ని ఆ రిల్లిన్ దగ్గర నుంచి ఉన్నా ఇట్లు మీ ప్రేమైన రుక్మిణి అని రాస్తుంది. మనం ఒకసారి వెళ్దామండి. హృదయంది మనసు మారి నీ మీ అని మీతో మీ ఫోటో మాట్లాడతాను. చేయించండి, ఎందుకంటే వేయించ
వదులుకోకూడదు చూడండి. నేను నీ తండ్రినిగా ఆ అమ్మాయి శుభలే కట్టించిన మొహం నలుగురిలో అది నా మహారణ ఖండించు మెసినట్టేరా? అటువంటి అమ్మాయి నీకు కావాల్సింది, నీకు కావాల్సింది. కాదు, అలాగా ఉండడం నాకు నచ్చలేదు. బాధ పెట్టున్నా, నాకు ఇష్టం లేదు. అందుకని ఎంత ప్రేమ పెట్టుకున్నావు నాకు తెలుసురా. కాదమ్మా, నాన్నను బాధ పెట్టి నేను సంతోషంగా ఉండలేదు. ఆయన ఇంతవరకు నా కోసం ఎన్నెన్నో చేశారు, కానీ ఆయన కోసం నేనేం చేశాను? నేను పెళ్లి ఇక్కడే జరిపించాలన్నారుగా, అందుకే అమ్మాయిని ముందుగా తీసుకొచ్చాను. ఈ పిల్ల కూడా పర్వాలేదండి, మన రాజబాబు అందరికి తగ్గట్టుగా లక్షణంగా ఉంది. లోపలికి తీసుకెళ్ళండి. అయ్యో అయ్యో అయ్యో, బాగున్నారా వదిన? నువ్వేగా రాజబాబావి, నాకు తెలుసు. మా అమ్మ ఫోటో చూపించిందిగా, నువ్వెందుకు బావా నన్ను చూడడానికి రాలేదు? మాట్లాడు బావా. అదే, నేను కొంచెం పనిలో ఉన్నాను అందుకని. అవుతూ సరే. ఏమండి ఇది, ఈ మధ్య రోజున అనమాట అండి, లేకపోతే చిన్నప్పటి నుంచి అలవాటు ఉందండి? పుట్టిన దగ్గర నుంచి ఇంతే. చూద్దాం, పెళ్ళైన తర్వాతైనా పోకపోతా? ఓహో, మీకు కూడా పెళ్ళైన తర్వాతే పోయిందండి. వదిన, మేము లోపలికి వెళ్తున్నాం, రావే. ఇలా చూడరా, ఇందువల్ల నాకు మీ నాన్నకి గొడవ వచ్చినా సరే ఈ పిల్ల మాత్రం మనకు వద్దునే వద్దు. మీ నాన్నతో చెప్పి నీకు వేరే పిల్లని చూడమంటారా? అమ్మా, నాన్న పత్రికలు ఇచ్చేయమని మాట ఇచ్చేశారు, ఇక మాట తప్పితే బాగోదు. వద్దండి, కావాలంటే ఆ పిల్లని నేను అదేస్తానండి. ఏంటి నోర్మ, పెళ్లి పందిట్లో బాంబు పేల్చకపోతే నా పేరు అబ్బులే కదా. ఎవరమ్మా నువ్వు, ఏ ఊరు, ఎందుకు గడుస్తున్నావు, కొంచెం వివరంగా చెప్పమ్మా. మా అమ్మాయి అండి, బంగారం లాంటి పెళ్ళండి. ఆస్తి చెప్పలేనంత ఉందండి. అది మాత్రమే కాదండి, వ్యవసాయంలో పెద్ద చదువు చదువుకుందండి. అటువంటి మా అమ్మాయిని ఈ ఊళ్ళో ఎవడో ఒకడు వెనకాలే తిరిగి తిరిగి బుట్టలో వేసుకున్నాడండి. అది మాత్రమే కాదండి. ఆగవయ్యా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఆ పిల్ల ఎవరో ఏమిటో అమ్మాయి నోటితోనే చెప్పనివయ్యా. మీ ఊరు వచ్చిందిలే పుల్లెమ్మా. మా వారి పేరు, అయ్యయ్యో మా వారి పేరు చెప్పొచ్చా? ఆ చెప్పండి, ఎట్టగమ్మా తెలుసుకునేది? ఆ పర్లేదు, చెప్పమ్మా. మా వారి పేరేందంటే రాజు బాబు, రాజు బాబు. తను మాటలాడు మాటలన్నీ తేనే జల్లే, ఆహా కను విందుగా తానే ఉంటారే. ఇప్పుడే దిశలో ఎక్కడ ఉన్నారో, తను అనుక్షణము నన్ను తలచారో. పాడేరు పిల్ల ఇది చిన్నయ్యా, వలచి మా వారి కోసం వచ్చా చిట్టయ్యా.
పిల్ల ఇది చిన్నమ్మా వలచి మీ ఊరు వచ్చిందిలే పుల్లమ్మ ఇంతకాలం అమ్మా నాన్నలకు సొంత పెట్టిన ధీమాతో జులైగా ఊరు వాడ తిరిగాను. ఇప్పుడు నేను ఒక అనాథనని తెలిసిన తర్వాత నా బడాయిలు పొగరు అన్ని వదిలేసి తండ్రికి తగ్గ తనయుడుగా ఒక బాధ్యత గల వ్యక్తిగా మారానని చెప్తావు, అంతే కదయ్యా? ఇలా చూడు, ఎంత గొడవ చేస్తావు నన్ను పెళ్లి చేసుకోవాలని. ఒకవేళ పెళ్ళైన తర్వాత నేను నిప్పండించుకుంటే ఏం చేస్తావని అడిగితే ఏమీ చేయను, నిన్ను అమాంతం కౌగలించుకుంటానన్నావే. ఆ రోజైనయ్యా నీ మనసులోతు నాకు అర్థమైంది. నువ్వు అనాథనని తెలిసిన తర్వాత నువ్వేడ్చవలేదు, నేను వెక్కి వెక్కి ఏడ్చానయ్యా. అప్పుడేనయ్యా నిర్ణయించుకున్నాను నువ్వే నాకు భర్త అని. రుక్మిణి, అది ఇలా చూడమ్మా, నా బిడ్డ నీ మీద ఆశపడ్డం తప్పులేదు. వాడి మనసు అర్థం చేసుకుని నువ్వు వాడి కోసం రావడం తప్పులేదు. దేనికైనా కాలం కలిసి రావాలి కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న వేరే చోట సంబంధం ఖాయం చేశారు, ఇక మీదట వాడిని మర్చిపో. ఏం చేయలేమేంటి, అందరం కలిసి పెద్ద గొడవ చేసి అయ్యగారు మనసు మార్చేద్దాం. వద్దు, ఆయన ఒప్పుకోరు. ఆయన ఎలాగంటారండి, మీరు చిన్నగిళ్ళి ఆరిని అడగండి అని చదువుకుంటాయి. ఏంటి నోరు మూసుకునేది, వేలు చీకే పిల్లలు చూస్తే తట్టుకోలేకపోతున్నా నేను, నువ్వు బయలుదేరదు. మీతో కొంచెం మాట్లాడాలి, లోపలికొస్తారా? ఏదైనా ఇక్కడే మాట్లాడు. ఆ రోజు చదువుకున్నాననే పొగరుతో కోపంలో మిమ్మల్ని అనరాని మాట్లాడినాను, తప్పే. జరిగిందంతా మర్చి పెద్ద మనసుతో నన్ను క్షమించండి. మర్చిపోయాను, క్షమించాను, బయలుదేరు.
మీ కాళ్ళ మీద పడమన్నా పడతాను. నేను చేసింది తప్పేనండి. ఇదో లే ముందు బయలుదేరమన్నానుగా. ఎందుకు ఇలా పగ తీర్చుకుంటున్నారు? మర్చిపోయాను, క్షమించాను అన్నారు కదా, మరెందుకు నన్ను వెళ్ళమంటున్నారు? నేను మర్చిపోయాను అన్నది ఇదివరకే నా కొడుకు ఓ పిల్లను చూసి నిశ్చితార్థం చేసి శుభలేఖలయించాను చూడు, అది మర్చిపోయానన్నాను. నేను క్షమించానన్నది నాకు తెలియకుండా నా భార్య నా కొడుకు వకీల్ ఫోటో మీకు చూపించి నన్ను అవమానాలు పాల్చేసింది, అందుకు దాన్ని క్షమించానన్నాను. నేను బయలుదేరు అన్నది ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళని పో అంటాం మా వంశంలో అలవాట్లేదు, అందుకే బయలుదేరమన్నాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, బయలుదేరు. ఇలా చూడండి, నేను నిజంగానే మారి వచ్చాను, మీ అబ్బాయిని మనసారా ప్రేమించాను, దయచేసి నా జీవితాన్ని పాడు చేయకండి. ఇలా చూడు, వేరే ఒక పిల్లతో నిశ్చితార్థం చేసి శుభలేఖ వేయించాను, నువ్వే ఇంకో పిల్ల జీవితాన్ని పాడు చేయకు. ఇది మీ నిర్ణయమా? అవును. ఆఖరిసారిగా అడుగుతున్నాను. అవును. చూస్తాను ఆయనకి మీరు ఇంకో పెళ్లి ఎలా జరిపిస్తారో నేను చూస్తాను. ఏంటది చిటికలేసి మరి మాట్లాడుతున్నావు? అదే కదా, మర్యాద లేకుండా మాట్లాడుతుందా? నోరు మూసుకుని గడించి పోతావా లేదా? అదే కదా. ఇలా చూడు, నువ్వేమి చేయలేవు, ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. పెళ్లి ఏర్పాట్లు జరుగుతాయి గానీ పెళ్లి జరగదు, ఎందుకంటే తాళి కట్టబోయేది మీరు కాదు, మీ అబ్బాయి. నన్ను కాదని ఆయన ఇంకో అమ్మాయికి ఎలా తాళి కడతారో నేను చూస్తాను. ఏంటి నువ్వు నన్ను గొడవ గీడుస్తున్నావు? మా నాన్న ఎవరి కట్టమంటే దానికి నేను తాళి కట్టేది. ఏంటి బావా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతావు, ఇప్పుడు జనాన్ని చూడగానే వేరేలా మాట్లాడుతున్నావు. వస్తా. నాకేంటి అనుమానంగా ఉంది, నా కూతురు పెళ్లి జరిగేట్టు కనిపించడం లేదు. నోరు మూసుకోరా, ఆ అమ్మాయి ఏదో వాగెళ్ళిందని పెళ్లి అవుతుందా, దీనిపై భయపడుతున్నావు? మాకు భయం ఆ పిల్ల గురించి కాదు, మీ అబ్బాయి గురించే. కరెక్ట్, ఆ పిల్ల పోతూ పోతూ బావా అందే. ఎలా రాజబాబు? మీరు నోరు పగలటం లేదే, తడబడుతున్నాడు. అది నేను కొంచెం కంగారు పడ్డాను అంతే. నాన్న నువ్వు బండరాయి తాళి కట్టమన్నా నేను సిద్ధంగా ఉన్నాను అంతే. చూడు, ఇప్పుడు కూడా సనికల రాయిగా కడతానంటున్నాడు, బుజ్జి తల్లి అని నా కూతురు పేరు కూడా చెప్పడం లేదే. అవండి, ఏమైనా నా బిడ్డ నా పరువు గంగపాల్చాడు, నమ్మండి. ఏంటి బావా, ఇక్కడంతా తౌడు చల్లావు, ఇక్కడికెందుకు వచ్చావు? ఇక్కడికి రాకుండా ఇంకెక్కడికి పోను. ఇలా చూడు, నిన్ననే మా నాన్న రాజబాబు నిన్ను నమ్ముతున్నారా అన్నారు, ఇప్పుడు నువ్వు వచ్చి ఇలా గొడవ చేసావని తెలిసిందో మా నాన్న తోలు చేస్తారు. ఇలా చూడు, ఈ దారి నువ్వు పారిపో. రుక్మిణి, నేను వేడుకుంటున్నాను, నా నిరుకులో పెట్టకు, కాపాడు. ఓయ్, ఇప్పుడు నేను వెళ్తే ఆయన తప్పకుండా నన్ను చూసేస్తారు, నేను వెళ్ళి ఈ గడ్డి మెట్లో దాక్కుంటాను, ఆయన వెళ్ళిన తర్వాత బయటకు వస్తాను. బావా, మీ నాన్న వెళ్ళగానే నన్ను పిలువు. ఎరా రాజబాబు, కూలీ వాళ్ళ చేత పనిచేస్తూ తత్నం చేయరా అంటే నువ్వెందురా పనిచేస్తున్నావు? అది కాదు నాన్న, అసలు ఇలాంటి పనులు మనమే చేసుకున్నాం అనుకోండి, ఆ అందమే వేరు. ఆ లిస్ట్ది. ఏ లిస్ట్ బావ? అదే రా, పేర్లన్నీ రాశాను చూడు. ఇదిగో బావ. రాజబాబు, మన పొలాల్లో ఎరువులు వేయమన్నాను, వేశారా? ఎరా వేశారా? వేశారే నాన్న, ఎండగా ఉంది, అలా నీడలో కూర్చొని మాట్లాడుకుందామా? ఇదే ఎండలే. అది సరే, మన ఊరి చివరి పొలాల్లో కలుపులు తీయించమని చెప్పాను రా, అలాగే ఇక్కడ పొలాల్లో కూడా నువ్వు తీయించు. ఏం చేస్తున్నావు? పశువులు కట్టేయాలండి. నేను ఎప్పుడు పెట్టాను? నువ్వు అయ్యా పొద్దుటి నుంచి పశువులు అవధిపోను ఎడుతుండే వినబడలేదండి. నేను ఎప్పుడు పెట్టాను చెప్తున్నాను కదరా, పోరా. వదలండి బాబు, గడ్డేయాలా. వెయ్యి నీరా. కాదు నాన్న, నేను మేత పెట్టేశాను, ఇలా రారా. నువ్వు నువ్వు పోయి నువ్వు పొలంలో వేరే పని చూసుకో. నాన్న ఇక్కడ చాలా చల్లగా, చిచ్చే ఇక్కడ వేడిగా ఉంది, అవతలకి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే. ఏండే ఏంటండి పట్టుకోట్లా ఉంది, ఇది కట్టున్నది గొప్పళ్ళు మా నూళ్ళు ఎవరున్నారండి? ఒకవేళ మీరే కోసేట్టుకుని జరిగి కూర్చుకుంటుందని ఇప్పించారండి. ఎక్కడ దద్దులు ఎక్కడ కదా, ఎందుకంటే పెళ్లి టైం కదండి. అదే అదే ఆ విషయం నాకేం తెలియదు పోరా. ఇది ఆడపిల్ల వేసుకున్న ఓణిలాగుంది. కాదు కాదు కాదు, ఎవరు నచ్చలేదని దాన్ని పారేస్తారు. అవతల పారేదా.
పోరా. పట్టుకుంటలు గెలవా ఎవరికి తెలుసు బాబా? మీ నాన్న వెళ్ళిపోయారా? అయినా నువ్వు చాలా దేవంతుకుడివి, పెదవి కొరికి పారేశావు, ఊని కూడా లాగేశావు, లోపల ఒళ్ళంతా ఒకటే దురదగా ఉంది. ఇంకా నయ్యం, అసలు విషయానికి ముందుగా మీ నాన్న వచ్చేసారు, లేదంటే ఈ పాటికి నన్ను దోచేసుకునేవాడివి. ఇంత మందికి ముందు ఇలా జరిగింది, నేను వస్తాను. నా ఓని ఇదిగోండి ఇక్కడ ఉంది. వస్తా బాబా, రేపు కలుసుకుందాం. వస్తా అబ్బులు, నిన్నే కదా చెప్పాను నేను. మీరే కళ్ళారా చూసారుగా నాన్న, నా మానాన్ని పనిచేసుకుంటున్నాను. ఆ పిల్ల హఠాత్తుగా వచ్చి బలవంతంగా నన్ను మాటలోకి దించింది. నేను వద్దు, మా నాన్న చూస్తే చర్మం ఉల్చేస్తాడని చెప్తుండగానే నువ్వు వచ్చేసావు. నేను పారిపోమని చెప్తే ఆ పిల్ల కాదని ఇక్కడ గడ్డివాములు దాక్కుంటాను, మీ నాన్న వెళ్ళిపోయిన తర్వాత బయటకు వస్తానని చెప్పింది. మీరు వినేటట్టు మాట్లాడి ఇరుకులో పెట్టేసింది ఆ పిల్ల. నమ్ము నాన్న. రాజబాబు, ఈ పెళ్లి నా పరువు సమస్య. జరగరాంది ఏమైనా జరిగిందో ఈ జన్మలోని మొహం చూడు. నాన్న, నా వల్ల ఏ టంకం రాదు, నన్ను నమ్ము నాన్న. నమ్ముతున్నారా? ఇక్కడేం చేస్తున్నావురా? వచ్చే పెద్దలు చూసుకురా. పోరా. ఏండి అండి, పోలీసు వాళ్ళు వచ్చారండి. పోలీసు? ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు? తెలదండి, అయ్యగారిని దగ్గరుండి తీసుకురమ్మనండి. నమస్కారం. ఏమిటండి, పెళ్లి కొడుకు రాజబాబు కాదు? అవును. పిల్ల పేరు? బుజ్జి తల్లి. ఐఎమ్ సారీ, మీరు పెళ్లి జరిపించలేరు. నోరు మూసుకో. ఎందుకు జరిపించలేము? ఇలా రామ్మా. ఆ పత్రిక ఇవ్వమ్మా. ఈ శుభలేఖ ఇదివరకే రాజబాబు కోసం వేయించారు కదా? అవును. ఇందులో రుక్మిణి అని పేరుందే, అది ఏమైనా? అవును. మరి ఈ పిల్లను కాదని ఇంకో పిల్లతో పెళ్లి చేస్తున్నారే? ఆ పిల్ల ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయింది, అందుకే ఇంకో పిల్లతో పెళ్లి ఏర్పాటు చేసింది. అదంతా ఏం కాదు ఇన్స్పెక్టర్ సార్, నాతో నిశ్చితార్థం చేసినప్పుడు ఈ పెద్ద మనిషి 50 కాసులు కట్నం చేస్తే చాలన్నారు. ఇప్పుడు సడన్ గా 4 రోజుల ముందు వచ్చి 300 కాసులు కట్నం కావాలన్నారు. మీరు అడిగింది కాస్త కూడా న్యాయం కాదని అంటే వెంటనే వేరే పిల్లతో పెళ్లి జరిపించాలని చూస్తున్నారు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. నేను 300 కాసులు అడిగాను. కొంచెం ఉండండి. ఇలా చూడమ్మా, నీకు మా అబ్బాయి నచ్చాడు, వాణ్ణి చేసుకోవాలని ఆశపడ్డావు, అంతవరకు న్యాయం. అందుకని నువ్వు ఇలా లేని పొరువు చెప్పి నలుగురు ముందు నా భర్తను అవమానిస్తున్నావే, న్యాయం కాదు. చూడండి ఇన్స్పెక్టర్, నా బిడ్డకి చదువు లేదన్న కారణంతో తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి అచ్చేసిన శుభలేఖలు చించిన మోహన విసిరేసిపోయింది. దానికి ఊరే సాక్ష్యం. అయ్యో, ఏంటిది, వివాహ పత్రికను నేను చించేశానా? అయ్యో 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 అయ్యో. ఓయమ్మో, నువ్వు చించలా, మీరు ఊరుకోండి. ఇన్స్పెక్టర్, నా గురించి, నా వ్యక్తిత్వం గురించి ఊరికి బాగా తెలుసు. నా ఇంట్లో జరుగుతున్న ఈ శుభకార్యాన్ని చెడగొట్టేందుకు కావాలంత నీ నాటకం ఆడుతోంది. ఇంకా మీకు అర్థం కాలేదా? కరెక్ట్ సార్, మీదే న్యాయం కావచ్చు, కానీ ఇది కట్నం సమస్య. ఆ పిల్ల రిపోర్ట్ చేసింది కనుక కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలి. సరే సార్, ముందు ఈ పెళ్లి నన్ను జరిపించనివ్వండి, తర్వాత కోర్టు ద్వారా ఏం జరిగిందో నేను చూసుకుంటాను. ఐఎమ్ సారీ సార్, మీరు పెళ్లి చేస్తే పెళ్లి కొడుకుని తల్లిదండ్రులని అందరినీ నేను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అన్న, నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు నాన్న, ఎలాగైనా పెళ్లి జరిపించండి. రాజబాబు! ఏంటి బాబా, ఏంటి? నువ్వు ఒక ఆడదానివే కదా, ఇంకో ఆడదాని జీవితాన్ని ఇలా నాశనం చేశావే, ఇది తప్పు అని నీకు అనిపించలా? చెప్పు, దీనివల్ల నీకేం లాభం మిగిలింది? ఊరికి నా మీద ఎందుకు ఎగిరిపడతారు? మా నాన్న మాట కాదని నేనేమీ చేయలేను. ఇలా ఒక ఐడియా వేసావంటే పెళ్లి అయిపోతుంది, తర్వాత మన ఇద్దరు గుళ్ళో పెళ్లి చేసేసుకోవచ్చని మీ అబ్బాయే ఈ సలహా ఇచ్చారు. ఏంటి కాదు నాన్న, అబ్బులు మేము మాట్లాడుకున్నప్పుడు నువ్వు ఉన్నావుగా. ఉన్నానండి. అది 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 గప్చిప్ గా నిజం ఒప్పించుకోండి. అయ్య బాబాయ్, ఉదయం చెప్పింది పది నిజండి. అలా చూడకు నాన్న. బావా నాన్న, ఆ పిల్ల కావాలి, నన్ను ఇరుకులో పెట్టాలని నీతో అబద్ధం చెప్పింది నాన్న, దయచేసి నన్ను నమ్మండి. బయటికి పోరా అనాథ పెదవా. ఏమున్నారండి? ఒకటికి 10 సార్లు వాడిని అడిగే ఈ శుభలేఖలు వేయించాను,
అలా చేసినా కూడా ఆ పిల్లతో కలిసి వాడు నన్ను ఇంతగా అవమానించాడంటే అందుకని అందుకని వాడిని ఎంత మాట్లాడతారా? అవును, వాడు అనాథనే. అందుకనే వాడి అనాథ బుద్ధి చూపించాడు. చాలు ఆపండి, ఇంతకు మించి ఏం మాట్లాడకండి. ఎప్పుడేనండి తెలిసింది ఇంతకాలం నా బిడ్డ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నందుకే మీరు తిడుతున్నారనుకున్నాను. కాదు, ఆరంభం నుంచే మీ మనసులో వాడెవరో మీరెవరో అనేది నాటుకునే ఉందండి. అందుకే వాడి గురించి ఇంతమంది ముందు ఈ మాట అనగలిగారండి మీరు. మూసుకోరా, ఎప్పుడైతే వాడిని బయటికి పో అన్నారో ఇక మీదట నేను కూడా మీతో ఇక్కడ ఉండలేను. ఏ రోజు ఈ ఊరెత్తిన వాడు మీ బిడ్డను ఒప్పుకుంటారో ఆ రోజు మేము తిరిగి వస్తాం. రారా అమ్మా. ఎందుకు అంత కోపడతావు? నాన్నగా మాట అన్నది. ఒరేయ్, మీ నాన్నరా ఆ మాట చెప్పకూడదు. ఇంకెవరైనా చెప్పొచ్చు. రారా అన్నిటికీ కారణం పిల్లగా, అది ఇంకా పొలిమేర కూడా దాటి ఉండదు. దాన్ని చీయ కాలు తీసుకుని వదిలిపోయా. మీరేమీ నా చేతిలో కాళ్ళు నరకాల్సిన అవసరం లేదు. నేనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇదిగో చూడు, లెటర్ కూడా రాసి పెట్టాను. నేను ఒకతన్ని ప్రాణాధికంగా ప్రేమించాను. నా ప్రేమ ఫలించలేదు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. సరే బాబా, స్వర్గంలో కలుసుకుందాం. నోరు మూసుకోరా, ఇంతవరకు తెగించింది నిజంగా దూకినా దూకచ్చు. ఏటమ్మా ఈ పిచ్చి పనులన్నీ? కిందకి దిగమ్మా. మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానంటే మాత్రమే నేను కింద దిగొస్తాను. నేను నిన్ను పెళ్లి చేసుకునే అక్కడి నుంచి కిందకి దూకు. దూకిన తర్వాత కూడా కొంచెం ప్రాణం ఉందంటే చేతులు కత్తుంది, ఒకరి వెడతో నరికేస్తాను. ఒరే నోరు మూసుకోరా, ఏంటమ్మా ఇది? గొంతు మీద కత్తెట్టు మాట్లాడుతున్నావేంటి? వెంటనే పెళ్ళంటే ఎలాగా? వాళ్ళ నాన్నతో కాస్త మాట్లాడి నచ్చ చెప్పాలి కదా. వాళ్ళ నాన్నకి ఎప్పుడైనా నచ్చ చెప్పచ్చు, ఈయన నా మెళ్ళో ఎప్పుడైనా తాళి కట్టచ్చు. దాని గురించి నాకు బాధే లేదు. మీరు ఇప్పుడు నేనే మీ కోడల్ని అని మాట ఇస్తే మాత్రమే నేను కింద దిగొస్తా. అయ్యో, నన్ను ఇరుగులో పెట్టేస్తుందే. అమ్మా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మాట ఇవ్వకు. ఇలా చూడండి, నేను ఒకటి రెండు మూడు అని మూడు అంకెలు లెక్కెడతాను. ఆలోగా మీరు నన్ను కోడల పిల్ల అని పిలవకపోతే నేను కింద దూకేస్తాను. వద్దమ్మా, చెప్పేది విను. ఒకటి రెండు మూడు దూకు. ఒరే నోరు మూసుకోరా. సరే మూడు. అయ్యో వద్దమ్మా వద్దమ్మా. ఏమన్నారు? వద్దమ్మా కోడలానా? అయితే వెంటనే దిగొచ్చేస్తా. అగో అగో, నువ్వు దిగిరా, నిన్ను నేను నరుకుతాను. లేదు ఒరే ఆగరా. పచ్చి అబద్ధం చెప్పి పెళ్లి పందిరం నాన్న అంతమందిని అవమానించింది, అంతేకాక నిన్ను నాన్నను విడదీసేసింది. నువ్వెందుకు మనల్ని సపోర్ట్ చేస్తావు? అదంతా సరేరా, ఇప్పుడు ఆ పిల్ల కిందకి దూకి ప్రాణం గానో పోయిందంటే అప్పుడు ఆ బాండం నీ మీద పడుతుంది. ఏమైనా పర్వాలేదు, నాన్ను ఒప్పుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో దాని మెళ్ళ తాళి కట్టను. అత్తయ్య రండి, మన ఇంటికి పోదాం. ఇంటికా? ఏ ఇంటికి? మెట్టినింటికే. ఎక్కడికే పోయింది? నువ్వు మాట్లాడకరా, నేను మాట్లాడతాను కదా. ఇలా చూడమ్మా, నువ్వు పెళ్లి కాని పిల్లవి, రాత్రివేళ్ళలో పరాయి చోటు ఉంటే ఊరు వడాదో మాదిరిగా చెప్పుకుంటారమ్మా. అలాగా? నా పెట్టిలా తేవే. ఇలా చూడండి అత్తయ్య, నేను వచ్చేటప్పుడు మా నాన్నతో చెప్పే వచ్చాను, అందుకే రాజుబాబు లేదా రైల్వే ట్రాక్ నుయ్యో గొయ్యా అని. మీరు ఇప్పుడే నన్ను ఇంటికి తీసుకెళ్లేదంటే నేను ఇక్కడే ఇలాగే కూర్చుంటాను. మీరు చెప్పినట్టుగానే పెళ్లి కాని పిల్లని, అంతేగాక రెప్రెపలాడే బంగారు పరువు, రాత్రికి ఎవరొచ్చి ఏమేమి చేస్తారో చేసుకోనివ్వండి. అది బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తోంది. నువ్వు భయపడకు, ఏమైనా వాళ్ళ నాన్న రాత్రిలోగా పిల్ల కనపడలేదని వెతుక్కుంటూ వస్తాడు. ఈలోగా నేను ఈ పిల్లకి నచ్చ చెప్పి ఆయనతో పంపించేస్తాను. అంతవరకు మనతోనే ఉండి. ఇప్పుడే మనకి సరైన అవకాశం దొరికింది. అవునా? ఉపయోగించుకున్నావురా. సరేనా, క్యారీర్ విడిచేదికిచ్చి నువ్వు ఇంటికి పో. పెదనాన్నకు నేను అన్నం పెట్టేది. వెళ్ళి ప్రేమ పొంగుకొచ్చేలా ఏడుస్తూ భోజనం పెట్టాలి. అర్థమైందా? పో. పెదనాన్న, నువ్వు ఉదయం నుంచి భోజనందుకు నా మనసు ఏదో లాగుంది, అందుకే మా ఇంట్లో నుంచి భోజనం తెచ్చా. నువ్వు తెలి పెదనాన్న. ఏం చేయాలి పెదనాన్న, నా మనసులో ఏమిటేమిటో ఉన్నాయి కానీ బయట చెప్పుకోలేనే. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళెవరు పెదనానా? ఇంకెవర్రా? నా పెళ్ళన్నా పొలంలో ఉన్నారు.
చూడు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే మర్యాదగా వస్తారా లేదా అని పెదనాన్న అడిగాడని చెప్పు. చాలు పెదనాన్న. అన్నయ్య, ఇప్పుడే సరాసరి పొలం నుంచి వదిన చూసి వస్తున్నాను. వదిన పాడేరు పిల్లకి మాటిచ్చిందంట. ఏమిటి? మాటిచ్చేశాను, వస్తే ముగ్గురం కలిసి వస్తాం, లేదంటే రాము అని నీతో చెప్పమంది. ఎరా, నేను ఒకరికి మాటిచ్చి పెళ్లిదాకా వచ్చి అవమాన పాలయ్యానే, ఆ విషయం దానికి అక్కర్లేదు? ఎవరైతే నా మహాన పత్రిక విసిరుగొట్టారో దానితో మాటిచ్చిందా? ఇదే పెదనాన్న నేను పెద్దమ్మతో చెప్పాను. అందుకు పెద్దమ్మ ఏమందో తెలుసా? నాకు నా కొడుకే ముఖ్యం, ఆడు ప్రేమించిన పిల్లే ముఖ్యం, నేను మరి ఇంకే విషయం పట్టించుకోనని చెప్పేసింది పెదనాన్న. ఓ, అంత దూరం వచ్చిందా? ఇలా చూడరా, వచ్చే శుక్రవారం వరకు గడువిస్తున్నాను. ఈలోగా ఆ పిల్లని వెళ్ళగొట్టి మర్యాదగా ఇద్దరు నా ఇంటికి వస్తేనే భార్య బిడ్డ, లేదా వాళ్ళకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. తేల్చి పరిచయం చెప్పే పో. రాజబాబు, నీకోసమే వస్తున్నావు, నువ్వే ఎదురొచ్చావు. నేను అర్జెంటుగా నాన్నను చూడాలి. ఉండు రాజబాబు. పెదనాన్నే నిన్ను చూస్తామని మమ్మల్ని పంపించారన్నయ్య. మా నాన్న పంపించారు? ఏంటి విషయం? అంతా మంచికే. ఆ, నడుస్తూ మాట్లాడుకుందాం. అలాగే. అన్నయ్యతో నేను చెప్పాను, ఎందుకన్నయ్యా కుటుంబంలో గొడవలు, వదిన పైగా ఆ పిల్లకు మాట కూడా ఇచ్చింది, అందుకే సామ్రాజ్యం. అందుకు పెదనాన్నగారు అన్నారు, ఆ పిల్లకు ఎక్కువ చదువుకుందని పొగర్రా. అదే నేను. అయినా మీ పెద్దమ్మ దాన్ని ఇంట్లో చేర్చుకుంది కదా, ఏమైనా వచ్చే శుక్రవారం దాకా టైం ఇద్దాం. ఆ పిల్ల మన రాజబాబుతో కలిసిపోయి ఇంటి చూసుకోగలిగితే ఆ తర్వాత శనివారం కూర్చొని మాట్లాడేద్దాం అని చెప్పారన్నయ్య. అంటే మా నాన్నే వచ్చే శుక్రవారం వరకు టైం ఇచ్చి ఆ పిల్ల విషయం ఏమిటో తెలుసుకోవాలన్నాడా? అవును, పెద్దనా నా మాట అన్నారు. నేను మా నాన్నని నేరుగా మాట అడుగుస్తాను. రాజబాబు, రాజబాబు, అన్న ఇదే అన్నాడు. కాదు కాదు, నాకు మా నాన్న నోటి వెంట వింటేనే తృప్తి. ఇప్పుడేం చేయాలి? ఏంట్రా? అదే, నువ్వేమో వీళ్ళతో వచ్చే శుక్రవారం వరకు చూద్దాం. రాజబాబు, బాబాయ్ నేను చెప్తున్నాను, నా మీద నమ్మకం లేదా? బాబాయ్ నమ్మకం ఉంది లేదని కదా సమస్య. మా నాన్నోడితో ఓసారి విన్నానంటే నాకు తృప్తిగా ఉంటుంది కదా, అందుకోసం నేను. ఏమిటా నాన్నోడితో వినేది? నేనే చెప్పాను శుక్రవారం అని. పోరా, కోపడకు నాన్న. నువ్వంటే సరే, నువ్వు చెప్పినట్టుగా వచ్చే శుక్రవారం వెళ్ళొస్తాను. ఏ పిల్ల, నువ్వు కుటుంబాన్ని సక్రమంగా నడపగలవా లేదా అనే కదా మా నాన్న శుక్రవారం దాకా గడువిచ్చాడు. ఉదయాన్నే లేచి పొలం చూసుకోకుండా అల్లరి చిల్లరగా ఆడుకుంటూ కూర్చుంటే ఏమిటి అర్థం? మై డియర్ బావా, ఇవన్నీ ఏమిటి? ఇది పొట్లకాయ, ఇది కూడా నాకు తెలీదా? తెలుసు కదా, తాడికి రాయి కట్టి పొట్లకాయకి చివరిలో వేలాడదీస్తే పొట్లకాయలు వంకర లేకుండా తిన్నగా పెరుగుతాయని సాధారణ మనిషి కూడా తెలిసిన విషయం. ఓహో, ఆ పద్ధతి ఉంటుందా? పంచెగ్గట్టుకుని కూర్చో. ఎందుకు? కూర్చోవయ్య, చెప్తాను. నేను ఇలాగ కూర్చుంటాను, విషయానికి రా. ఇదిగో ఇవన్నీ తీసుకెళ్లి ఒక్కో పొట్లకాయకు కట్టు వెళ్ళు. ఇలా చూడు, మధ్యలో కట్టక, కింద చివర్లో కట్టాలి. ఇదిగో. పాళ్ళు పిల్ల. అత్తయ్య, నేను ఇక్కడ ఉన్నాను. అక్కడ ఉన్నావా? అబ్బాయి ఎక్కడమ్మా? ఆయన ఇక్కడే ఉన్నారు. అబ్బాయి అక్కడ ఉన్నాడా? పందిరి కింద. ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? పొట్లకాయలకు రాళ్ళు కడుతున్నాం. బాధ్యతగానే పనిచేస్తున్నారు. చేసుకోండి చేసుకోండి. ఓయ్, ఇంకా కడుతున్నావా? అది కాదు రుక్మిణి, ఒక రాయి మిగిలిపోయింది, దాని కాయ వెతుకుంటున్నా. ఓ పని చేయవయ్యా. ఏంటి? ఆ ఒకటి నీ మెళ్ళ కట్టుకో. నిన్ను మరేంకేంటయ్యా, ఒక రాయి మిగిలిపోతే విసిరి పారేచ్చు కదా, అది మానేసి ఇంకో కాయ వెతుకుతున్నా. రాజబాబుకి నాన్నంటే దైవ సమానం. కావాలంటే చూడు, మన రాజబాబు ఈ రోజు రేపు ఆ పిల్లను ఖచ్చితంగా బయటకు పంపేస్తాడు. ఏమిటయ్యా నువ్వు దున్నేది? ఏమైంది? చేతగాని వాళ్ళు పని చేయకపోతేనే మేలు, పాత సామెతే ఉంది కదా. మేడలిలా పై పైన పట్టుకుంటే ఏంటయ్యార్థం? బాగా నొక్కి పట్టుకోవయ్యా. అరే, రెండు చేతులు కలిపి పట్టుకోవయ్యా.
ఇలా దున్నుతుంటే మట్టి రెండు పక్కల పెళ్ళ పెళ్ళలుగా విడిపోవాలి. అర్థమైందా? ఇప్పుడు దున్ను. అమావాస్య ఎన్నా ఇలా ఎన్నా నీ కుడి చేయి చూపించు. ఎందుకు నాన్న? నాకెవరన్నా పెళ్లి కూతురు చూస్తున్నావా? ఇది వరకు నా చేయి చూసి ఓ జ్యోతిష్కుడు ఇద్దరు పెళ్ళాలని చెప్పాడు చూడు. అయిన వాళ్ళైతే అర్థగించచ్చు. ఏమిట్రా బడుగుతా, ఎందుకురా ఇంత పని చేశావు? రే తమ్ముడు, ఎంత రక్త సంబంధమైనా దానికి ఒక హద్దు ఉందిరా. అందుకే విధంగా నా కళ్ళు ముసుగు ప్రవర్తించేది. సొంత తండ్రి మీద లేని అభిమానం పెదనాన్న మీద ఎలా వచ్చిందిరా నీకు? మన పెదనాన్న కుటుంబం ఒకటిగా చేరటానికి గుళ్ళోకి వెళ్ళి ఎలాగంటే అరిచేయి కలుసుకునేది? నేనే నమ్ముతాను వీళ్ళని. నాన్న ఈ రోజు ఇలా చేసిన వాడు రేపు మన పెదనాన్న కుటుంబ క్షేమం కోసం ఆత్మహత్య చేసుకున్నా చేసుకున్నాను నాన్న. ఏం లేదన్నయ్య, ఏం లేదు, ఏం లేదు. ఏమిటైతే ఎందుకు పని చేశావు? పెదనాన్న మనసులో ఎల్లెల్లో ఉన్నాయి, బయట చెప్పుకోలేకపోతున్నాను పెదనాన్న. నారాయణ మమ్మల్ని కాపాడు. నారాయణ నమో నారాయణ, నారాయణ 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 శివ శివ చిచి నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ. తా చెడ్డ కొత్తి వనమెల్లా చేర్చిందంటారు. అది నీ విషయంలో నూటికి ₹100 నిజం. చదువుకున్నాననే అహంతో నువ్వు చెడి అతని జీవితాన్ని నాశనం చేసి నా పరువు గంగలో కలిపేశావు. ఇంకా ఏం మిగిలిందని ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? వచ్చే శుక్రవారం తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఈ రోజు శనివారం, మేము నిన్ననే వెళ్ళి రాజబాబుతో చెప్పేసి వచ్చాం. ఈ రోజు కూడా వచ్చేటప్పుడు రాజబాబుని చూసే వచ్చాం, కానీ మన రాజబాబు ఏ విషయాన్ని పట్టించుకుని వెళ్ళలేడు. ఇదంతా తలుచుకుంటుంటే పెదనానికి దుఃఖం పొంగుకు రాదా నాన్న? అన్నయ్య కావాలంటే రాజబాబుకి ఇంకో వారం గడివించి చూద్దామా? నేనే తేల్చుకుని వస్తాను. పొలం దగ్గరికి వెళ్ళి చివరిసారిగా తాడో పేడో నేనే తేల్చుకొస్తాను. నాన్నయ్య మనం ఇరుక్కుని ఇలా ఉన్నామే. రై ఇలారా, పూజ చాలమ్మా, ఎంతసేపు దేవుడు దండం పెట్టుకుంటావు? నాన్న మన కోసం చూసి అమ్మా నాన్న ఇక్కడికి వచ్చారు, త్వరగా బల్లో కూర్చో తీసిరా. రండి రండి, మేము అక్కడికే బయలుదేరుతున్నామండి. ఏంటన్నా అక్కడ ఆగిపోయావు? లోపల రా అమ్మా. రండి కూర్చోండి. బిడ్డలు కావాలని మొక్కటానికి వెళ్ళి మొగుడిని మర్చిపోయింది టెనకటికి అవతు. నీ విషయంలో అది నిజమైపోయింది. ఏంటి మీరనేది? వచ్చే శుక్రవారంలోగా దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించకపోతే భార్య లేదు బిడ్డ లేడని నేను చెప్పి పంపించినా కూడా దాన్ని ఇంకా ఇంట్లో ఉంచుకున్నారు అంటే నిజంగా మీ ఇద్దరికి ఎంత గుండె ధైర్యం ఉండాలి? ఏంటన్నా నువ్వు అనేది? వచ్చే శుక్రవారం దాకా చూద్దాం, ఆ పిల్ల కుటుంబానికి సరిగ్గా ఉంటే ఇంటి పనులు బాధ్యతగా చేస్తే ఆ తర్వాత శనివారం కూర్చుని పెళ్లి విషయాలను మాట్లాడదామని నువ్వేగా నాన్న కబురు చేశావు. ఏమిటి, నేను పెళ్లి విషయం మాట్లాడాలన్నానా? అవునన్న, బాబా ఎలాగే చెప్పాడు. రాజబాబు ఏమిటయ్యా ఇది? నీకు ఆ పిల్ల కావాలంటే మీ నాన్నని ప్రాధాన్యపడచ్చు కదా, నన్ను ఎందుకు బలి చేస్తావు? బాబాయ్ నాన్న ఈయన అబద్ధం చెప్తున్నాడు. ఎవరు? మా నాన్న అబద్ధం చెప్పింది. పెదనాన్న ఆ పిల్ల మన రాజబాబు అన్నకి ఏమందో మొగ పెట్టేసింది, లేకపోతే మన రాజబాబు అన్న ఈ విధంగా మాట్లాడాడు పెదనాన్నా? నాన్న అమ్మా వీళ్ళందరూ కలిసి అబద్ధాలు ఆడుతున్నారమ్మా. ఇలా చూడండి, నా కొడుకు అబద్ధం చెప్పడు, మన కుటుంబం ఒకటిగా చేరకూడదనే వీళ్ళంతా ఏదో కుట్ర చేస్తున్నారు. వదినా నువ్వేమైనా ఆ మాట మాత్రం అనకు వదినా, మన కుటుంబం ఒకటిగా చేరాలన్నా. వదినా ఇక మీద మాటలతో పెదనాన్న మనం ఒప్పించలేము, ఇది మనం ఎలాగైనా నిరూపించి తీరాలి. కొంచెం ఉన్నానా? రేపరా నువ్వు రావే. పెదనాన్న నా పెళ్ళం నిండు గర్భిణి, ఆ రోజు మీరు ఏ మాట అయితే చెప్పారో అందులో ఒక అక్షరం కూడా పొలుపోకుండా నేను మా నాన్న అలాగే రాజబాబుతో చెప్పావని పుట్టబోయే నా బిడ్డ మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను, కావాలంటే చూడండి. వాడు చెప్పింది నిజమన్నా, నేను అబద్ధం చెప్పాను.
విన్నావంటే నీ బిడ్డ యోగ్యత ఉంటే వాడిని విన్నావుగా. ఇంతటితో సరే, ఇక ముందు నువ్వు నా భార్యవి కాదు, వాడు నా బిడ్డ కాడు. నా రాజా, రాజబాబు, మన మీద అపవాదు పడినా కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాకూడదు అనుకున్నావే. ఈ మంచి మనసును ఖచ్చితంగా ఒకరోజు మీ నాన్న అర్థం చేసుకునే తీరుతారు. అలా చేసుకోలేదు, ఈ లోకంలో దేవుడే లేడురా. కూర్చోండి వైద్యుడు గారు. మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగలేదా? అదేం లేదు, ఉమ్మెత్తకాయలు గన్నేరుకాయల రసం కలిపి తాగితే ఎంతసేపట్లో ప్రాణం పోతుంది? ఓ 4-5 గంటల్లోగా విరుగుడు మందు ఇచ్చారంటే బతుకుతారండి, అంతకు మించిపోతే చాలా కష్టమండి. అప్పుడు తాగిన ఒక గంట సేపట్లో విరుగుడు మందిస్తే ఏం కాదు కదా? ఏం కాదండి. ఏమండి, ఎవరన్నా తాగేశారా? ఇక ముందే తాగుతారు, ఓ గంట సేపు తర్వాత మీకు కబురు చేస్తాను. ఓయ్ నన్ను చూడవయ్యా, అమ్మ నాన్న విడిపోయారే ఆ బాధే కదా. ఇలా చూడవయ్యా, కష్టం వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. నాకేమైనా ధైర్యంగా ఉంటాను, అమ్మ నాన్న విడిపోయారు, నేను ఎలా ధైర్యంగా ఉండేది? సరే, వాళ్ళని కలపడానికి నేను కావాలంటే ప్రయత్నిస్తాను, నువ్వు ఇలా దిగులు పడిపోతే ఎలాగయ్యా? రుక్మిణి, నా కోసం సాయం చేయగలవా చెప్పు. మనం విడిపోవాలన్న తప్ప ఇంకేదైనా చెప్పు. వెంటనే నువ్వు తోడు దూకేసాయి, అంతే. అంతే కదా, నీకోసం ఏదైనా చేస్తాను. రుక్మిణి, రుక్మిణి, అయ్యో. రుక్మిణి, అయ్యో, నువ్వు లేని జీవితం నాకొద్దు. అందరూ 3 సార్లు మునిగి తేలిన తర్వాత ఆ తర్వాత లోపలికి పోతారంటారు, మొదటిసారి మునిగిపోయావా? అయ్యో రుక్మిణి, అయ్యో రుక్కు, పొరపాటు చేశాను, తెలియకుండా. నా మీద ప్రేమ లేకనే కదా నన్ను నూతులో దూకమన్నా, మరి నువ్వెందుకయ్యా దూకావు చెప్పవయ్యా. నువ్వు పూర్తిగా మునిగి చచ్చేవాళ్ళేదో చూడడం కోసమని. ఏమిటేమిటి, ఎలా ఎలా? చూడు చూడు, నన్ను చూడు పిచ్చి పిల్ల రుక్మిణి, నన్ను మోసం చేయకు. నువ్వు లేనిదే నాకు బతికే లేదు. మనసులో అంత ప్రేమ ఉంది కదా, మరి ఎందుకయ్యా బయటకెళ్ళి మాట్లాడతావు? ఏమయ్యా, చచ్చిన తర్వాత ఇటువంటి మాటలన్నీ బయటకు వస్తాయా? ఊరికే వేళ కొడలాడుకు, నువ్వు వచ్చి పెళ్లిలో గొడవ చేయడం వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయి. లేదంటే ఈసరికి ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది, వేలు నోట్లో పెట్టుకునే పిల్లలు పెళ్లి చేసుకుని నువ్వు కూడా వేలు నోట్లో పెట్టుకుని ఉంటావు, అంతేగా? ఏమే, మా అమ్మ నాన్న విడిపోయారు, దాని గురించి నీకు బాధ లేదా? ఏమయ్యా, బయటకు చెప్తేనే బాధ ఉన్నట్లా, నా మనసులో ఎంత ఉందో నీకు తెలుసా? ఏంటది, నిద్ర మాతలు పొడి చేసి పెట్టుకున్నాను. రేపే మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ రోజే నేను ఊరు విడిచి వెళ్ళిపోతాను, దయచేసి మీ బిడ్డను భార్యను ఇంట్లో చేర్చుకోండి అని బతిమాలుతాను. ఆ తర్వాత నేను ఎక్కడికైనా పోయి మింగేసి చేద్దామని నిర్ణయించుకున్నా. మీరు కోపంతో పెళ్ళామొద్దు కొడుకొద్దని వచ్చేసరే నా కూతురుగా తింటూ ఆలోచించారా? అరే, ఆయన మనసులో ఏదో ఉంటుందయ్యా, ఏర్పాటు చేస్తారు. ఇంకేం ఏర్పాటు చేస్తారు, ఏం చేయబోతారు?
ఏమైంది నా కూతురికి? ఏమైందో తెలియదండి, వీళ్ళంతా తీసుకొస్తున్నప్పుడే నేను వచ్చాను. ఏమైంది నా అమ్మాయికి? అన్నయ్య, నేను పొలం నుంచి వస్తూ ఉండగా దారిలో ఈ పిల్ల స్పృహ లేకుండా ఉంది. పక్కన చూస్తే గన్నేరు కాయలు 100 ఉన్నాయి. ఒకవేళ తాగింది అనుకుంటా. నాకు అర్థమైపోయింది, ఇది పెళ్లి గురించే. ఓర్చుకొని ఓర్చుకొని నా కూతురు మరో దారి లేక చివరికి దగ్గరైతే చేసింది. నోర్మే భయ్యా, ఎరా ఇది గన్నేరు రసం తాగిందని తెలుసు కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? వైద్యుడి నుండి తీసుకెళ్ళచ్చుగా. అదే అమావాస్యతో చెప్పి వైద్యుని ఇక్కడికే పిలుచుకురమ్మన్నాను. తాగి అరగంట అయింది, 3 గంటల్లోగా ఏమి కాదు పెద్ద నాన్న. అడుగు, ఆయన వచ్చేస్తున్నారు. ఏంటి గన్నేరు కాయలేనా? అవును. మింగి ఓ గంట సేపు అయింటుందా? కొంచెం ఉండవయ్యా, ఇప్పుడు నా కూతురు ఎందుకు కాపాడాలి? సత్యదాకా మేలు సంప్రదించడానికి సత్య శనులు పోతుంది. అరే మీరు ఊరుకోండి, ఈ టైంలో ఇవన్నీ మాట్లాడతారు. మీరు మంది ఉండే వైద్యులు గారు. ఆగోయా, ఈయన వల్ల నా కూతురు బతికే నాశనం అయింది. ఈయన పెద్ద మనిషి. ఏంటయ్యా, కొంచెం కూడా మర్యాద లేకుండా మా పెద్దలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మరేంటి ఆ కూతురు కింద నేను, దాని బాధ నాకు తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది? ఇలా చూడు, ముందు మంది ఇవ్వమను, ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం. అవసరం లేదయ్యా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకుంటే రాజబాబును కాలు చేతులు పట్టుకుని తీసుకొచ్చి నా కూతురు మెళ్ళలో తాళి కట్టమను, ఆ తర్వాత దాన్ని మంది పిచ్చు. ఏంటి మీరు మాట్లాడేది, దేవుడు పోతారు కాలమే పడాలా? కొంచెం ఉండు, ఇప్పుడు ఏంటయ్యా నీ కూతురికి కావాల్సింది పెళ్లి అంతేగా? అవును అవును అవును. నా అన్న గౌరవం కాపాడేందుకు మా వాడిని పిలిచి నీ కూతురు మెళ్ళలో తాళి కట్టమంటాను. మీ వాడా? వాడేవాడు. అమావాస్య రానైనా. అమావాస్య పౌర్ణమి, ఎందుకంటే నా కూతురు చావడం మేలు. ఏండే పిల్ల ప్రాణం పోవడానికి గంట సేపే ఉందండే. మీరు మరీ ఓవర్గా పోతున్నారు. అన్న పరువు కాపాడడానికి ఆయన ఎంత పెద్ద మనసుతో తన బిడ్డకు చేసుకుంటానంటున్నాడు. రాజుబాబు కంటే ఇతను దేంటో తక్కువ అండి. రాజుబాబు ఏమైనా కలెక్టరా? అతనికి వ్యవసాయం ఏమైనా తెలుసు, తూ అని ఉమ్మేస్తావేటి? ఏమయ్యా తౌడు దంచడానికి బంగారు రోకలు కావాలా? అది సరేనయ్యా, రాయి రత్నానికి తేడా లేదే. ఏంటయ్యా రాయి రత్నం అంటా? ఈయన గారు పెంచారు కనుక రాజుబాబు రత్నం అయ్యాడు, లేకపోతే అతను రాయే. ఏ ఇప్పుడు మా పెదనాన్ని తలుచుకుంటే ఈ రాయిని రత్నంగా చేయలేడా? అయ్యయ్యో, మీరంతా రాళ్ళు తీసి రత్నాలు చేసేలోగా ఈ పిల్ల బతుకు కలిస్తే బండ్రా అయిపోతుంది అయ్యా. అయితే వాడికి ఏం తక్కువని? రాజబాబుకి మీ అబ్బాయిని అంతస్తు ఉంది, వీడికి ఏ అంతస్తు లేదుగా. అంతే కదా. సరే వచ్చే శుక్రవారం శాస్త్రోక్తంగా విని దత్తత చేసుకుని నీ కూతురు మెళ్ళలో తాళి కట్టిస్తాను. వైద్యుడు గారు, ముందు అమ్మాయికి మంది ఇవ్వండి. అత్తయ్యా చీర అలిపేరు వెయ్యమ్మా. ఏమిటి అలా చూస్తున్నావు? ఇక మీద మాదే రాజ్యం. వచ్చే శుక్రవారం మా పెదనాన్న నా తమ్ముడు అమావాస్యని ఊరందరం ముందు కొడుగ్గా దత్తత చేసుకుంటున్నారు. రేపు ఏం జరుగుతుందో ఈ రోజు ఎలా మనం చెప్ప. నేనేదో విన్నానే, నిజమేనా? బదులు చెప్పండి. అవును. మనకి పుట్టలేదని తెలుసు కూడా ఇంకా మనల్ని అమ్మా నాన్న అని పిలుస్తున్నాడే. తన సొంత అమ్మ నాన్నలో ఎవరని ఒక్క మాట కూడా అడగలేదే. వాడి స్థానంలో ఇంకొకడా? ఇలా చూడండి, కడుపు అనేది ఎవరు తిండి పెట్టినా నిండుతుంది, కానీ మనసు అలా కాదు. మీ ఆస్తి మొత్తం ఎవరి పేరునైనా రాసుకోండి, కానీ మనకు బిడ్డగా తలకొరువు పెట్టే హక్కు మన అబ్బాయి రాజుబాబుది మాత్రమే. ఆ మాట కాదంటే మీరు లేరు, నేను లేను. ఎక్కడి నుంచి అమ్మా వస్తున్నావు? నాన్నతో గొడవ పడ్డావా? మా ఇలా చూడు, మనం గొడవ పడాల్సింది నాన్నతో కాదు బాబాయ్తో, ఎందుకంటే అతను భలే తెలివిగా పాచికలు వేస్తున్నాడు. నీ కొడుకు సంగతి తెలీదు, ఇప్పటి నుంచి నేను పాచికలు వేస్తాను. వచ్చే శుక్రవారం ఏం జరుగుతుందో నువ్వు చూడు. ప్రశాంతంగా ఉండమా, వెళ్ళు. ఏమండే అమ్మగారి కోసం అలాగే ఆవేశంగా మాట్లాడారా, లేకపోతే నిజంగా ఐడియా ఉందా? నువ్వు నీ బట్టలు తీసి ఓ పెట్టలో సది రెడీగా ఉంచు. ఏం ఐడియా అండి బాబు?
ఆశ్చర్యం ఉందే, అతను ఖూని చేయడానికి సాహసించగలరా? అవును సార్, నా అన్నకు చెప్పలేనంత ఆస్తి ఉంది సార్. రేపు నా కొడుకుని దత్త చేసుకుంటే ఆయన ఆస్తి మొత్తం మా చేతికే వస్తుంది సార్. ఆ ఆవేశంలో రాజబాబు ఒకటి మా పెదనాన్ననైనా ఖూని చేసేస్తాడు, లేదా నా తమ్ముడైనా ఖూని చేసేస్తాడు సార్. ఎలాగైనా మీరే సహాయం చేయాలి సార్. అవును సార్. ఏమిట్రా, నాతో గొడవ పెట్టుకోమని అది నిన్ను ఇక్కడ పంపిందా? లేదు నాన్న. మరి మళ్ళీ ఎందుకు రా ఇంట్లో అడుగు పెట్టావు? ఆఖరిసారి నేను చూసి ఓ మాట చెప్పి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని నేను అమ్మ నిర్ణయించుకున్నాం. అది సరేనండా? రాత్రి రైలు టికెట్ తీసుకురామంది. తిండికి మీరిద్దరు ముష్టి ఎత్తుకుంటారా? ఉన్నదేదో తింటాం, కలిసి రాకపోతే చద్దామని నిర్ణయించుకున్నాం. ఇంకొంచెంసేపట్లో తనే ఇక్కడికి వస్తానంది. ఎందుకు? 30 సంవత్సరాలకు ముందు నీకు అమ్మకు మొదటి రాత్రి నాడు రూమ్ లోపలికి రాగానే ఆహా పట్టు చీరలో పెళ్లి కూతురుగా నిన్ను చూస్తుంటే ఆది లక్ష్మిలా ఉన్నామని, మరేదో అన్నావుటగా ఆ త్రిపుర సుందరిలా ఉన్నావన్నమాట. అందుకే అమ్మ ఇంకా పట్టు చీరని భద్రంగా బీరువాలో దాచుకుంది. ఆవిడ వెళ్ళేటప్పుడు నీ జ్ఞాపకంగా ఆ పట్టు చీర తీసుకుని వెళ్తానని చెప్పింది. అమ్మ వస్తే లేదనకుండా ఆ బీరువ తాళాలు ఇవ్వు నాన్న. సరే నేను వస్తాను నాన్న. అమ్మ చివరి కోరికగా నేను చూడాలంటుంది. అమ్మ కోపంలో కాస్త పొరపాటు మాట్లాడినా కూడా నువ్వు కోపడకుండా నిదానంగా అమ్మతో ప్రేమగా నడుచుకోనన్నా. నేను వస్తా. ఏమిట్రా? ఉల్లిపాయ లేక పచ్చిమిరపకాయ? ఏమిట్రా నువ్వు మాట్లాడితే? ఏమి లేదు, నేను వెళ్ళడం తట్టుకోలేక నువ్వు వేడుస్తున్నట్టుంటేను. చచ్చా, అలాంటిదే లేదు. 2 రోజులుగా కళ్ళు మండుతున్నాయి అంతే. అలాగా? రైల్వే స్టేషన్కి 7 కిలోమీటర్లు వెళ్ళాలి, నడిచి వెళ్ళాలంటే కష్టంగా ఉంది. కొంచెం మోటార్ బైక్ తీసుకెళ్ళమంటావా? వస్తానన్న. అమ్మా నాన్న మారిపోయాడు. నిన్ను వెంటనే మూట అమ్మలో సర్దుకొని ఇంటికి వచ్చేయమన్నాడు. చెప్తున్నా? అవునమ్మా, నేను వెళ్ళాంతో ఒకే మాట ఏందన్నా, నిజంగా నేను మీకే పుట్టి ఉంటే నన్ను ఇలా వెళ్ళగొట్టేవాడు అని అడిగేశాను అంతే. నన్ను సంతోషంతో రాజబాబుని కౌగిలించుకుని కొళ్ళు నడిచేశాడు. ఆయన అడవా, నేనడవా, ఆయన అడవా, కన్నీళ్ళ వరదే అనుకో. నేను ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఉండు, నువ్వు ఇలా వెళ్ళదు. చేతిలో ఒక పెట్టితో వెళ్ళు. పెట్టా? నేను అలాగే చెప్పా. ఏంటా నువ్వు అంటున్నావు? అది మనం ఇక మీదట శాశ్వతంగా అక్కడే ఉండేది, అందుకే అలా అన్నాను. నువ్వు పంచి మొహం కడుక్కొని తలదూకొని వేరే చీర కట్టుకుని ఆ తర్వాత నగానట్ర వేసుకుని లక్ష్మీదేవి వెళ్ళు. అన్యాయం, అక్రమం. నన్ను మోసగించిన వాళ్ళు ఎన్నడూ బాగుపడరు. వాళ్ళకి మంచి రోజులే రావు. దేవుడు వాళ్ళకు ఊరికి వదిలిపెట్టడు. వాళ్ళు ఖచ్చితంగా శిక్ష వస్తాడు. అమ్మా తల్లి, నా కడుపు రగిలిపోతుంది. వాళ్ళకు వాతులు బేదలు వచ్చి బాధలు పడలేదు. నా పేరు రుక్మిణి కాదు. ఏమైందమ్మా? ఏమైందా, ఇంతకాలం నువ్వే నా భార్యవి, నువ్వే నా కోడలువని, రాజబాబు వాళ్ళ తల్లి వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టుకున్నారు కదా. ఇప్పుడు హఠాత్తుగా ముసలాడు వచ్చి ఇదిగో ఇతగాడు కొడుకుని దత్త చేసుకుంటానని చెప్పగానే ఎక్కడ ఆస్తంతా తమ జై జారిపోతుందనని ఆ తల్లి బిడ్డలు పరిగెత్తెళ్ళి ఆ ముసలాన్ని కాళ్ళు పట్టుకుని గొల్లు నేర్చారు. వెంటనే ఆ ముసలాడు మనసు మారి ముగ్గురు ఒకటిగా కలిసి నన్ను వెళ్ళగట్టేశారు. కన్న వాళ్ళందరినీ వదిలేసి వచ్చిందాను. ఇలా మోసం చేసేసారు. అయ్యో, వాళ్ళు నాశనమైపోను, నిర్మూలమైపోను. ఏమిటయ్యా, నన్ను ఎందుకు అయ్యా ఏతాళిగా చూస్తారు? మీరు మాత్రం సుఖపడిపోతారా ఏంటి? మీకు దత్తు లేదు, ఆస్తి లేదు. మా నాన్న అప్పుడే చెప్పాడు వెళ్ళదే అని. విన్నానా? నా బుద్ధిని చెప్పతో కొట్టుకోవాలి. ఏమిటి అంతా గందరగోళంగా ఉంది? రాజబాబు పెద్దమ్మ రేపు దత్తం జరిగేటప్పుడు వచ్చి గొడవ పెడతారనుకున్నాం. వాళ్ళు తీరా చూస్తే ప్రధాన కాళ్ళు పట్టుకుని ఏడ్చారంట. ఆయన నాన్న
అలా చూడు. ధర్మదాత రాజుబాబు గారి కానుక, రండి తీసుకోండి, రండి ఏరుకోండి. అన్ని వందల పనులు రాజుబాబు గారు అప్పులు గారు ఏంటి అలా చూస్తున్నారు? ఇక మిత్రులు మునుపట్ల మన రాజ్యాంగమే. నెత్తి అలా తేయండి, నీ కొడుకు దత్తా. ఏ పైవారు, ఇన్నాళ్ళు నీ కూతురు ఒక్కతే, రేపటి నుంచి నువ్వు నీ పేళ్ళం అక్కడి నుంచి ఉన్నారే అందరు కలిసి రండి రండి రా రండి ఏరుకోండి ఏరుకోండి రండి రండి. ఎలాగో ఆస్తి మునుపట్లాగా రాజబాబుకే చేరిపోతుంది. ఇక మీదటి దరిద్ర గుట్టు విధులతో సంబంధం పెట్టుకుని మనం ఏం చేయబోతాం? అవునవును జారుకుందా. మీ ఎంకుడు ఓ ముఖ్యమైన దస్తావేజు ఊర్లో వదిలేసి వచ్చాం. నేను నా పెళ్ళ నరికి పారేస్తా. నేను చెప్పే వరకు బయటకు రాకూడదు, లోపల పోండి. నువ్వు పో. ఏమన్నా తిన్నగా పెదనాన్నింటికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకురా. అబ్బాయి చెప్పాడు. నాతోనూ వాడు చెప్పాడు. ఏదో పీడకలు అనుకోండి, అందుకే ఈ విధంగా జరిగిపోయింది. విధిని ఎవరూ మార్చలేము. ఈశ్వర్ చీపురు పొలంలో చిక్కిపోయాను. సరిగ్గా వేళకి భోంచేయటం లేదా? మనస్ఫూర్తిగా ఎలా భోంచేయగలను? నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. వద్దు, అలాంటిదే వద్దు. అయ్యా ఒక ముద్ద తినమంటే అమ్మ ఆఖరి కోరికగా నేను చూడాలంటుంది. కాస్త ఆవిడ తొందరపడి మాట్లాడినా నువ్వు కోపడకుండా అమ్మతో ప్రేమగా నడుచుకోనన్నా. ఏంటండి ఏమండి? ఎన్ని చేతులు కడుక్కుతే ఆలస్యం అవుతుంది కదా, అందుకని నేనే కలిపి తెచ్చాను. ఎవరు చూస్తారు, తినండి, ఇది నంచుకోండి. పోయింది, అంతా పోయింది. ఏమైంది? నమ్మి మోసపోయావు నాన్న. చేతికి అందే సమయానికి కాదు కాదు నోరు నాన్న, నోటికి అందే సమయానికి చేతికి అందిపోయినట్టు పెదనాన్న మనల్ని మోసం చేశాడు నాన్న. పట్టుకోరా, మనకి దక్కవలసింది ఇంకెవరికి దక్కకూడదు. కరెక్ట్, ఇదే మనకు ఆకరాయుధం. ఏమైనా సరే మనంతా తేల్చేద్దాం. నువ్వు ఎన్ని గంటల బయలుదేరుతున్నావు? అబ్బాయిని రానియండి, ముగ్గురం కలిసే వెళదాం. ముగ్గురుమా? ఎక్కడికి? గుడికి ఒక అర్చన అభిషేకం చేయించొద్దా? ఏంటి ఏంటి నువ్వు అనేది? కంటికి కనపడకుండా దూరంగా పోతున్నామని రాజబాబు చెప్పాడు. చాలే ఊరుకోండి, నాకేమైనా పిచ్చా చివరిసారిగా చూడడానికి కనిపించకుండా పోవడానికి? ఏంట్రా ఏంట్రా? రై రై ఒరే అచ్చుదా. ఏ ముసలి నోరు మూసుకో. రై రై, ఏదైనా హడావిడి చేశావో? ఎదురుదెబ్బా
ఎదురు చూడలేదు కదూ ఎరా తెల్లారితే నీ కొడుకునే కదరా దత్త చేసుకునేది ఏమన్నారు నువ్వు ఎంతలో ఏమైందిరా మీకు ఏయ్ ఈ కట్టుకథలు చెప్పొద్దు కొద్దిసేపటి ముందు రాజబాబు మా ఇంటికి వచ్చి నేను అమ్మా నాన్న ఒకటిగా కలిసిపోయామని చెప్పాడు నేను అబద్ధమేమో అనుకుని ఇక్కడికి వచ్చి చూశా ఇక్కడికి వచ్చి చూస్తే ముసళ్ళు నీకు అన్నం తినిపించడం నువ్వు ముసల్దాని బొడ్లో ఖజానా తాళం చెవులు దోపటం ఇవన్నీ జరిగాయా లేదా రేపు ఉదయానికి మొత్తం ఆస్తి మా చేతికి వస్తుంది అనుకున్న సమయంలో ఉన్నట్టుండి అందరూ ఒకటైపోయారే మేమన్నా చవట్లో అనుకున్నావరా ఇప్పుడు ఏమంటారా నా ఆస్తి పస్తులన్నీ మీ పేరు రాసేయాలి లేదంటే నన్ను చంపేస్తానంటారు అవును నాకు బిడ్డ ఒక్కడే రాజబాబు నా ప్రాణం గురించి నాకు బాధలే వాడికి తప్ప నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఎవరికి దక్కదు ఏం చేస్తారో చూసుకోండి ఇలా చూడరా ముసలోడా మేము అన్నిటికీ తెగించే వచ్చాం మర్యాదగా చెప్తున్నాను నీ ఆస్తి మొత్తం నా పేరు రాస్తావా లేదా ప్రాణం తీసినా సరే నీ రాయను ఆఖరిసారి చెప్తున్నాను ఆగో తుపాకీ కింద పడాయి మర్యాదగా కింద పడాయి ఏనానా తలుపులు వేసేవన్నాయి బయటే కదా తుపాకీని కింద పడేయమన్నారు నువ్వు కత్తి కింద పడేసావంటే అదే కదా మర్యాదగా కింద పడాయి కమాన్ బయట ఏం జరుగుతుందో చూసి వస్తాను వీళ్ళిద్దరు జాగ్రత్త సార్ లోపల మా అమ్మ నాన్నని చంపాలని కట్టిపడేశారు వాళ్ళని కాపాడేందుకు నేను తుపాకీ తీసుకొచ్చాను నువ్వు పెద్ద ఆయన చంపాలనుకుంటున్నావని మా కంప్లైంట్ వచ్చింది మేము భద్రత కోసం వచ్చాం కరెక్ట్ టైంకి వచ్చి నిన్ను ఆధారంతో పట్టుకున్నాం కాదు సార్ నన్ను నమ్మండి లోపల మా అమ్మ నాన్న రండి మీరు కంప్లైంట్ ఇచ్చారే ఆ రాజబాబు ఇతనా అండి అవునండి ఇన్స్పెక్టర్ నా మాట నమ్మండి ఈయనే మా అమ్మ నాన్నను చంపాలని లోపల బంధించాడు మీరు మా నాన్నను బయటికి పిలవండి మీకు అన్ని నిజాలు తెలుస్తాయి దయచేసి మీరు మా నాన్నను పిలవమనండి ఇన్స్పెక్టర్ ఎందుకు అనవసరంగా గొడవ మా అన్నయ్యని బయటకు పిలుస్తాను అప్పుడు మీకే అర్థం అవుతుంది నేను వీడిని బయటకు తీసుకెళ్తున్నాను వీడు పోలీసుల దగ్గర ఏమైనా వాగాడో దీని తల తీసేయి నాన్న ఇన్స్పెక్టర్ గారు వచ్చారు ధైర్యంగా నిజం చెప్పేసి చెప్పానయ్యా నేనేదో నిన్ను కూరి చేయడానికి ప్రయత్నిస్తున్నానని రాజబాబు పోలీసులతో చెప్పాడు అటువంటి పని చేస్తానా తోడబుట్టిన వాణ్ణి అటువంటి పని చేస్తానా చెప్పానయ్యా చాలా ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ లోపల మా అమ్మను కత్తి చూపి భయపెట్టి ఉంటారు అందుకే మా నాన్న తడబడుతున్నాడు దయచేసి మా అమ్మను కూడా బయటికి రమ్మనండి ఏంటయ్యా ఓసారి అమ్మంటావు ఒకసారి నానంటావు పదవయ్యా స్టేషన్లో మాట్లాడదు ఇన్స్పెక్టర్ దయచేసి నేను చెప్పేది రమ్మండి ఇన్స్పెక్టర్ మా అమ్మ బయటకు వస్తే మీకు అన్ని నిజాలు తీసుకురండి అన్నయ్య లోపలికి వెళ్దాంరా రారా ఇన్స్పెక్టర్ దయచేసి జీపు నాపండి నీ కావాలంటే ఇక్కడే ఉంటాను మీరు లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తే నిజం మీకే తెలుస్తుంది ఒరే అమావాస్య వెనకాల వంటింట్లో కిరసనాయలు ఉంటుంది వెళ్ళి టిన్నుతో తీసుకురా దయచేసి నా మాట నమ్మండి ఇన్స్పెక్టర్ షట్ అప్ ఏంటన్నా కాగడా తీసుకొచ్చావు అంటించడానికి ఈలుగా ఉంటదిగా అందుకే తెచ్చాను సరే సరే ఇద్దరి మీద పోయి ఎవడైనా నా పక్కకొచ్చాడో మా బాబును కాల్చేస్తాను ఏంట్రా ఏంట్రా తమ్ముడు ఏమిట్రా ఇది పెదనాన్న నా మనసులో ఎన్నో ఉన్నాయి కానీ బయటికి చెప్పుకోలేను అన్నానే అవి ఇప్పుడు చెప్తా పెదనాన్న మా నాన్న అన్న ప్రాణాలు తీసే కాలంతకులు శుక్రవారం విషయాన్ని మార్చి చెప్పారు కర్పూరం ఆర్పానటానికి నా చెయ్యిగే వాతెట్టారు పుట్టపోయే బిడ్డ మీద ప్రమాణం చేశారు ఇప్పుడు కూనీలకే తెగించేశారు అమావాస్య కాదు ఇక్కడ నుంచి నేను పౌరుని మినరా నీకే అమావాస్య మర్యాదగా పెద్దమ్మకి పెదనాన్నకి కట్లిప్పను లేదా నిన్ను ఇక్కడే తగలే కట్లిప్పండి రా ఏరా ముసిల్దన్నా ఇప్పుడలా ఉంది
తోటకి వచ్చిందిగా అంత తాగి తందనాలు తగలెట్టావు అయినా పెదనాన్న అయ్యో ఏంటి ఏమైంది వెళ్ళి చూడవయ్యా అయ్యో ఇప్పుడు రండి 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 ఇలా అడగడానంటే గొడుగు చూపిస్తూనే ఉంటాడు తల పక్కకి ఏమని పట్టుకోండిరా ఇంతకు ముందు నిప్పుల్లో పడవలసిన వాళ్ళు ఇప్పుడు నీళ్ళలో పడుతున్నారు అంతే తేడా రాయ్ వీళ్ళని కాళ్ళు చేతులు కట్టి చెరువులో పడండిరా నానా నానా అడు చూడు రాజబాబు రానాయనా వచ్చి మీ అమ్మ నాన్నని కాపాడు నువ్వు మా గురించి బాధపడుకో నువ్వు వెళ్ళిపో ఏనాయనా రాలేవా వద్దు 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 రావద్దు నాయనా రాజబాబు నా మాట నాయనా రావద్దు రావద్దు రాజబాబు వద్దు బాబు రావద్దు రాజబాబు రాజబాబు
రాజబాబన్నా, వీళ్ళిద్దరు భయంకరమైన అంతకులు. పెద్ద మీద పెదనం మీద కిరసాలు పోయేసి అంటించమన్నారు. కత్తితో నరికేసి వెంటనే వీళ్ళు ప్రాణం పోతే అంత బాగుండదే. వీళ్ళని వేరే విధంగా ఏదో ఒకటి చేయాలి. అమావాస్య, ఆ తాడు తీసి వాళ్ళని కట్టు. రాజబాబు, వాళ్ళని పోలీసులకు అప్పగిద్దాం. నువ్వేం చేయకు బాబు. నాన్న, వీళ్ళని నేను వదిలిపెట్టను. చెప్పేది వదలను. బాబు, ఈ ఒక్కసారి క్షమించి నేను మహాత్ముడి అయిపోతాను. నువ్వు పెళ్ళిలో అబద్ధం చెప్పినందుకే మా అమ్మ నాన్న విడిపోయారు. ముందు వాళ్ళకి క్షమాపణ చెప్పు. అవన్నీ ఇప్పుడు ఎందుకు తర్వాత చూసుకోవచ్చు. ముందు వాళ్ళకి నువ్వు రా. ముందు క్షమాపణ చెప్పు. నన్ను క్షమించండి మా అయ్యమ్మ. ముందు వాళ్ళు మీరెందుకు అక్కడ నుంచున్నారు? రండి. ఇదిగో బుజ్జి తల్లి, కొంచెం ఇలా రమ్మా. అతను బావ. మా నాన్న చెప్పినట్టుగానే రేపు ఉదయం అమావాస్యని నా తమ్ముడిగా దగ్గర చేసుకుని నీ కూతురికి పెళ్లి జరిపిస్తాను. ఒప్పుకుంటావా? అదంతా బాగానే ఉంది. అన్యాయంగా వాళ్ళ ప్రాణాలు పోతాయి. పెళ్లి కాదు. వద్దు బావా, వాళ్ళకి కావని బతుకుంటే గొడవలు పెడతారు. నన్ను మీరా దయచేసి క్షమించదులేయండి. బాధగానే ఉంది, కానీ ఇక మీద నేను వెళ్ళినా కూడా కాపాడలేనేమో. అయ్యో రాజబాబన్నా, నీ ప్రాణమే పోయినా సరే పెదనాన్నే పెద్దమ్మని కాపాడుకోవటం నీ ధర్మం అని వదిలే నాకు సలహా ఇచ్చింది. ఆ తర్వాత అన్నయ్య నాకు పౌరుషం వచ్చింది. అది సరే అమావాస్య, కానీ ఎక్కేసి ఎలా ఉందే? ఓకే, బాస్.